ఈ వీడియోను సమర్పిస్తున్న వారు తౌఫీక్ పర్ఫ్యూమ్స్. మా వద్ద అన్ని రకముల సెంట్లు అత్తర్లు హోల్సేల్ ధరలకే లభించును. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీఇనా హబీబినా వ మౌలానా ముహమ్మద్ ముబారక్ వసల్లిం. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. గౌరవనీయులైన పెద్దల్లారా, మరియు ప్రియమైన సోదరులారా, అల్లాహ్ యొక్క దయా మరియు ఆ అల్లాహ్ యొక్క కరుణ వల్ల ఈరోజు మనము 29వ తరావీ అనేది మనం చదవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 5వ తాఖరాత్, ఇదే చివరి తాఖరాత్ అనమాటండి. అల్లాహ్ దయ వల్ల మనం ఎంతో చక్కగా 5వ తాఖరాత్ అనేది ఈరోజు మసీదులో ఉన్నాము. ఈ 5 తాఖరాతులు గట్టిగా మసీదులో ఉండి ఆరాధనల్లో ఉండి ఒకవేళ మనిషి అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి షబే ఖదర్ అనేది దొరుకుతుంది. దువా చైని అల్లాహ్ తబారక్ వ తాలా ఆ షబే ఖదర్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక. అదేవిధంగా ఇప్పుడు దాకా మనము ఎన్ని తరావీ నమాజులు అయితే చదివామో దువా చేయని ప్రతి నమాజుని కూడా అల్లాహ్ తబారక్ వ తాలా అంగీకరించుగాక. అదేవిధంగా ఎన్ని ఉపవాసాలు అయితే ఇప్పుడు దాకా ఉన్నామో ప్రతి ఉపవాసాన్ని కూడా అల్లాహ్ తబారక్ వ తాలా అంగీకరించుగాక. అదేవిధంగా అల్లాహ్ యొక్క దయా మరియు ఆ అల్లాహ్ యొక్క కరుణ, అది ఏమిటంటే మనము కొద్దిసేపు దీని యొక్క మాటలు చెప్పే మరియు వినేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ప్రసాదించాడు. దువా చేయని అల్లాహ్ తబారక్ వ తాలా తోటి మన యొక్క మాటలను అంగీకరించి ఎక్కువగా ఆచరించేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. సోదరులారా, అల్లాహ్ యొక్క దయా మరియు అల్లాహ్ యొక్క కరుణ, అది ఏమిటంటే మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్లో పుట్టడం, అల్లాహ్ తబారక్ వ తాలా మనల్ని ఈ ఉమ్మత్లో పుట్టించడం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గొప్ప ప్రవక్త. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా, ఇహలోకంలోనూ పరలోకంలో కూడా, ప్రతి విషయంలో కూడా ఎన్ని హదీసులు మనం తీసి చూసినా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గొప్పవారు అని మనకు తెలుస్తుందన్నమాట అండి. ఎంత ఏ విధంగా చూసినా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గొప్పవారు. ఇహలోకంలో కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఉమ్మత్ని, అంటే మనల్ని మరచిపోలేదు. అదేవిధంగా ఖయామత్ రోజున కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన మధ్యలోనే ఉంటారన్నమాట అండి. మన మధ్యలోనే ఉండి మనల్ని ఖయామత్ రోజున కూడా మరచిపోరు. అయితే ఖయామత్ రోజు గురించి చూసుకున్నట్లయితే ప్రవక్త హజరత్ మూసా అలా నబియ్యిన అలైహి సలాతు వసలాం, అంటే హజరత్ మూసా అలైహి సలాం గారు ఒక ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త అండి. ఆయన గురించి ఎవరు హజరత్ మూసా అలైహి సలాం గారి గురించి చెప్తున్నాను నేను. హజరత్ మూసా అలైహి సలాం గారి గురించి మన యొక్క ఖురాన్లో, ఈ ఖురాన్ గ్రంథంలో 50 కన్నా ఎక్కువ సార్లు కూడా ఆయన యొక్క పేరు మనకి ఖురాన్ షరీఫ్లో రావడం జరిగింది. ఆయన గురించి చాలా ప్రస్తావన ఉందన్నమాట ఖురాన్ షరీఫ్లో. ఎందుకు అంటే ఆయన కూడా చాలా గొప్ప ప్రవక్త అండి. హజరత్ మూసా అలైహిస్సలాం గారు కూడా చాలా గొప్ప ప్రవక్త. అలాంటి గొప్ప ప్రవక్త కన్నా కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారు చాలా గొప్పవారండి. అయితే మూసా అలైహిస్సలాం గారి యొక్క గొప్పతనం ఏమిటంటే, అల్లాహ్ తబారక్ వ తాలా ఆయనకు ఇచ్చినటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆయన పర్వతం మీదకెళ్ళి, తూర్ అనే పర్వతం మీదకెళ్ళి అల్లాహ్ తబారక్ వ తాలాతో డైరెక్ట్గా మాట్లాడేవారు. స్వయంగా అల్లాహ్ తబారక్ వ తాలాతో ముందు అలా నుంచుని అల్లాహ్ తబారక్ వ తాలాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడేవారు అనమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, హజరత్ మూసా అలైహిస్సలాం గారు కొండపైకి ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మూసా అలైహిస్సలాం గారు అల్లాహ్ తబారక్ వ తాలాతో మాట్లాడడం మొదలు పెడతారు. ఈలోపు అల్లాహ్ తబారక్ వ తాలా ఒక ప్రశ్న వేస్తారనమాట. మూసా అలైహిస్సలాం గారు
మాట్లాడతారు. మాట్లాడక ముందే అల్లాహ్ తబారక వతాలా ఏమంటారంటే, ఓ మూసా నేను ఈరోజు మీతో మూడు ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెబుతారా అని చెప్పేసి అడుగుతున్నారండి మూసా అలైహిస్సలాం గారితో. ఎవరు అడుగుతున్నారని? అల్లాహ్. అడిగితే మూసా అలైహిస్సలాం గారు అంటున్నారు, ఓ అల్లాహ్, మీకు అంతా తెలుసు, అయినా మీరు నన్ను మూడు ప్రశ్నలు అడుగుతానంటున్నారు, అడగండి. ఒకవేళ నాకు తెలిస్తే, ఆ ప్రశ్నల గురించి నాకు తెలిస్తే నేను మీకు చెబుతాను. ఒకవేళ నాకు తెలియకపోతే, ఓ అల్లాహ్, నాకు తెలీదు, మీరే చెప్పండి అని చెప్పేసి చెబుతాను అని చెప్పేసి అంటారన్నమాట. అప్పుడు మూసా అలైహిస్సలాం గారితో అల్లాహ్ తబారక వతాలా అంటారు, ఓ మూసా, చెప్పండి, ఖయామత్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతారండి. మొదటి ప్రశ్న ఏమని అడుగుతున్నారని? ఖయామత్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారండి. అడిగితే వెంటనే దానికి సమాధానంగా హజరత్ మూసా అలైహిస్సలాం గారు అంటారు, ఓ అల్లా, మీరు ఇప్పుడు దాకా ఎంతమంది ప్రవక్తలను అయితే పంపించారో ప్రతి ప్రవక్త తోటి మీరు చెప్పించారు ఏమని, ఖయామత్ అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అని ప్రతి ప్రవక్తతో చెప్పారు. అదేవిధంగా నాకు తౌరాత్ గ్రంథం ప్రసాదించారు. మూసా అలైహిస్సలాం గారికి ఒక గ్రంథం ప్రసాదించారు కదండి, ఆ గ్రంథం పేరు తౌరాత్. ఆ తౌరాత్ గ్రంథాన్ని నాకు ప్రసాదించారు కదా, ఆ తౌరాత్ గ్రంథంలో కూడా ఎన్నోసార్లు మీరు ఖయామత్ గురించి చెప్పారు, ఖయామత్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి మీరు ప్రతి ప్రవక్తతో చెప్పించారు, మరియు నాకు ఇచ్చినటువంటి ఈ గ్రంథంలో కూడా ఎన్నోసార్లు ఖయామత్ గురించి రాశారు కదా అల్లా, అందుకని నేను దానికి సమాధానం ఏం చెప్తానంటే ఖచ్చితంగా ఖయామత్ అనేది వచ్చి తీరుతుంది అల్లా అని చెప్పేసి చెప్తారనమాట. ఖయామత్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అల్లా అని చెప్పేసి చెప్తారనమాట. మొదటి ప్రశ్న అయిపోయిందండి. రెండో ప్రశ్న అల్లాహ్ తబారక వతాల అడుగుతారు, అయితే చెప్పు మూసా, ఖయామత్ రోజున ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతారండి. ఖయామత్ రోజున ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఆ రోజు అని చెప్పేసి అడుగుతున్నారు. రెండో ప్రశ్న మూసా అలైహిస్సలాం గారితో అల్లాహ్ తబారక వతాల డైరెక్ట్గా అడుగుతున్నారండి. అడిగితే వెంటనే మూసా అలైహిస్సలాం గారు చాలా చక్కగా ఖయామత్ గురించి, ఆ రోజు చాలా భయంకరంగా ఉంటుంది, తర్వాత కొండలు మొత్తం అంతా కూడా దూదలా ఎగిరిపోతూ ఉంటుంది, ఈ భూమి అంతా కూడా ముక్కలు ముక్కలైపోతుంది, ఆకాశం అంతా ముక్కలు ముక్కలైపోతుంది అని చెప్పేసి మూసా అలైహిస్సలాం గారు చెప్పడం మొదలు పెడతారనమాట. చాలాసేపు చెప్తారని ఖయామత్ గురించి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం, అల్లాహ్ తబారక వతాల ప్రసాదించారు కదండి ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథంలో కూడా అల్లాహ్ తబారక వతాల ఎన్నోసార్లు చెప్తున్నారనమాట ఏమని, ఖయామత్ అనేది వస్తుంది, ఆ ఖయామత్ రోజున ఎలా ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఇవన్నీ కూడా మూసా అలైహిస్సలాం గారు అల్లాహ్ తబారక వతాల చెప్తున్నారు ఏమని, ఓ అల్లాహ్, ఖయామత్ అనేది వస్తుంది, ఆ రోజు త్రాసు అనేది మీ చేతిలో ఉంటుంది, ఆ త్రాసు యొక్క కుడి పళ్ళెంలో ఏ పుణ్యం ఉన్నా అందులో వేయబడుతుంది, ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే ఆ పాపాలన్నీ కూడా ఎడమ పక్కన ఉన్నటువంటి పళ్ళెంలో వేయబడుతుంది అని చెప్పేసి అల్లాహ్ తబారక వతాల చెప్తారు. అదేవిధంగా ఓ అల్లాహ్, ఆ రోజున ఏం చెప్తారండి, లెక్కపత్రములు ఇవ్వబడుతుంది, ఎవరైతే పుణ్యములు చేసి ఉంటారో, ఇహలోకంలో పుణ్యములు చేసి ఉంటారో ఆ మనిషికి కుడి చేతిలో లెక్కపత్రం అనేది నామాయ ఆమాల్ ఇవ్వబడుతుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే పాపం పనులు చేస్తారో, చెడు పనులు చేసి చనిపోతారో, ఆ వ్యక్తికి ఎడమ చేతిలో ఇవన్నీ కూడా లెక్కపత్రం అనేది నామాయామాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అదేవిధంగా ఏమంటారండి మూసా అలైహిస్సలాం గారు, అల్లా, ఖయామత్ రోజున అన్నిటికన్నా కఠినమైనది, అన్నిటికన్నా భయంకరంగా ఉండేది ఏమిటంటే పుల్సిరాత్. పుల్సిరాత్ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఆ రోజు. ఏంటంటే పుల్సిరాత్ అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ మన ఊర్లో ఉన్న విధంగా సిమెంట్ బ్రిడ్జ్ ఉండదండి, ఇది మన ఊర్లో కట్టారు కదా సిమెంట్ బ్రిడ్జ్, అలా ఉండదు. దాని గురించి ప్రొఫెసర్ అసలు మరి ఏం చెప్తున్నారంటే, తల వెంట్రుక ఉంటుంది కదండి, ఆ తల వెంట్రుక కన్నా కూడా సన్నంగా ఉంటుంది, మరియు తలవారుసే తేజ్ అంటే కత్తి కన్నా పదునుగా ఉంటుందంటండి. కిందేమో నరకం ఉంటుంది, ఎదురుగుండా స్వర్గం ఉంటుంది. 1500 సంవత్సరాలు ప్రయాణం అన్నమాట దాని మీద. 500 సంవత్సరాలు ఎక్కుతారు, 500 సంవత్సరాలు నడుస్తారు, మళ్ళీ 500 సంవత్సరాలు దిగుతారనమాట. మొత్తం 1500 సంవత్సరాలు. అంత భయంకరం, అన్నిటికన్నా భయంకరంగా ఉంటుందంటే ఆ రోజు పుల్సిరాత్ అనేది. ఎన్ని శిక్షలు ఉన్న ఆ రోజు అన్నిటికన్నా భయంకరంగా ఉండేది పుల్సిరాత్ అనమాట. పుణ్యములు చేసి ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తికి
ఎంతో స్పీడ్గా ఎంతో వేగంగా దాటేసి వెంటనే స్వర్గంలోకి వెళ్ళిపోతారంట. ఒకవేళ పాపం మనిషి అయితే, పాపం చేసినటువంటి వ్యక్తి అయితే వెంటనే జారిపోయి నరకంలో పడిపోతారనమాట. అన్నిటికన్నా భయంకరంగా ఉంటుందండి. దాని గురించి కూడా మూసా అలై ఇస్లాం గారు అల్లాహ తబారకోతాలతో చెప్పడం జరిగింది. ఏమని, వల్ల చాలా భయంకరంగా ఉండేది ఆ రోజు పుల్సిరాత్ అల్లాహ్ అని చెప్పి చెప్తారనమాట. ఇవన్నీ చాలాసేపు అల్లాహ తబారకోతాలతోటి మూసా అలై ఇస్లాం గారు చర్చిస్తారనమాట. చాలాసేపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇక్కడికి ఎన్ని ప్రశ్నలు అయిందండి, 2 ప్రశ్నలు. అల్లాహ తబారకోతాల అడిగిన 2 ప్రశ్నలకే ఈయన సమాధానం ఇచ్చారు. 3వ ప్రశ్న వేస్తారనమాట అల్లాహ తబారకోతాల. ఏమని, ఓ మూసా, మరి ఖయామత్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అదేవిధంగా ఖయామత్లో ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా మీరు చెప్పారు, కానీ 3వ ప్రశ్న ఏమిటంటే ఖయామత్ రోజున మీరు ఏ విధంగా కాపాడబడతారు అని చెప్పేసి అడుగుతున్నారండి. తుమ్హారే బచ్నే కా రాస్తా క్యా హై, మీరు ఆ రోజున ఏ విధంగా కాపాడబడతారు, ఏ విధంగా మిమ్మల్ని ఎవరు కాపాడతారు ఆ రోజున అని చెప్పేసి అల్లాహ్ తబారకోతాలా అడుగుతున్నారనమాట. అడిగిన వెంటనే ఆయన నుంచుని ఉన్నటువంటి వ్యక్తి హజరత్ మూసా అలై ఇస్లాం గారు వెంటనే సజ్దాలో పడిపోతారటండి. సజ్దాలో పడిపోయి చాలాసేపు ఏడుస్తారటండి, చాలాసేపు ఏడుస్తారు. ఏడుస్తూ అల్లా, ఆ రోజున నా చేతిలో అయితే ఏమీ లేదల్లా, ఆ రోజున నువ్వే నన్ను కాపాడాలి అల్లా అని చెప్పేసి చెప్తున్నారండి. ఆ రోజు నువ్వు నన్ను కాపాడితేనే నేను కాపాడబడతాను, లేదా నా చేతిలో ఏమీ లేదు అల్లా అని చెప్పేసి చాలాసేపు సజ్దాలోనే ఏడుస్తున్నారటండి. ఎవరు, మూసా అలై ఇస్లాం గారు. చాలాసేపు ఏడిచిన తర్వాత అల్లాహ్ తబారక్ వతాలా చెప్తున్నారు, ఓ మూసా ఒక్కసారి పైకిలే అని చెప్పేసి మూసా అలై ఇస్లాం గారు చెప్తున్నారండి. ఒక్కసారి పైకిలే, నేను మీకు ఒక పని చెబుతాను, ఖయామత్ రోజున నువ్వు చేయాల్సిన ఒక పని చెబుతాను. నువ్వు ఒకవేళ ఆ పని చేసినట్లయితే నీకు ఎటువంటి లెక్కలు లేకుండా, ఎటువంటి లెక్కపత్రం లేకుండానే నువ్వు స్వర్గంలోకి వెళ్ళిపోతావు అని చెప్పి చెప్తారనమాట అల్లాహ్ తబారకతాలా. ఏం చెప్తారండి, సజ్దాలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఒకసారి పైకి లేవండి, నేను మీతో ఒక పని చెప్తాను, ఖయామత్ రోజున చేయవలసినటువంటి పని అనమాట అది. ఆ రోజున మీరు నేను చెప్పినట్టు ఆ పని చేస్తే ఎటువంటి లెక్కపత్రం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఎంతో ఈజీగా మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని చెప్పి అల్లాహ్ తబారకతాలా ఏం చెప్తున్నారు, ఓ మూసా, ఈ పని నేను చెబుతున్నటువంటి పని కేవలం నీ కోసమే కాదు, ఖయామత్ వరకు ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే భూమి మీద పుడతారో, ఆ మనుషుల్లో ఎవరైనా సరే ఖయామత్ రోజున నేను చెప్పినటువంటి ఈ పని చేసినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎటువంటి లెక్కపత్రం లేకుండా స్వర్గంలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతారట. అయితే ఆ పని అనేది ఈరోజు మనకు తెలుసుకుందాం అన్నమాట. అది మనకు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే అల్లాహ్ తబారకోతాలా చెప్పారు కదా మూసా అలై ఇస్లాం గారితో, ఈ పని నేను చెప్తున్నటువంటి పని కేవలం మీకోసం కాదు, ఖయామత్ వరకు ఎంతమంది అయితే వస్తారో ఆ వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ పనిని చేసినట్లయితే ఎంతో ఈజీగా ఎటువంటి లెక్కపత్రం లేకుండా బగైర్ హిసాబ్ కితాబ్కే జన్నత్ అన్నమాట, స్వర్గంలోకి వెళ్ళిపోతారు. అయితే ఆ పని ఏమిటి అని చెప్పేసి వెంటనే అల్లాహ్ తబారక్ తాలాతో మూసా అలై ఇస్లాం గారు అడుగుతున్నారు. లేచి అల్లా చెప్పండి అల్లా, ఆ పని ఏమిటి అల్లా అని చెప్పేసి అడుగుతున్నారని అడిగితే అప్పుడు అల్లాహ్ తబారక్ తాలా మూసా అలై ఇస్లాం గారితో చెప్తారు, ఓ మూసా, ఖయామత్ రోజున చిట్ట చివరి ప్రవక్త ఎవరు, హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త ఉంటారు కదా, ఆయన్ని మీరు వెతికి, ఆయన ఎక్కడ ఉంటారో మీరు ఆయన్ని వెతికి ఆయన యొక్క ముఖాన్ని చూసి ఒక్కసారి మీరు దరూద్ షరీఫ్ పఠించాలి అని చెప్తున్నారని అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారు, ఆయన యొక్క ముఖాన్ని చూసి ఒక్కసారి సల్లల్లాహు అలైహి వసల్లం అని పఠించినట్లయితే మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పారండి. ఖయామత్ రోజు ఏం చేయాలంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడున్నారో వెతికి ఆయన యొక్క ముఖాన్ని చూసి, ఆయన యొక్క ఫేస్ని చూసి కేవలం ఒకే ఒక్కసారి సల్లల్లాహు అలైహి వసల్లం అని దరూద్ పఠిస్తే ఎటువంటి లెక్కపత్రం లేకుండా మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు అల్లాహ్ తాలా. అయితే ఈ పని ఎవరు చేస్తారటండి, కేవలం మూసా అలై ఇస్లాం గారే కాదు, ఖయామత్ వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీద పుడతారో వాళ్ళల్లో ఎవరైనా సరే కేవలం ఒక్కసారి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముఖాన్ని చూసి దరూద్ షరీఫ్ అనేది పఠించినట్లయితే ఏమవుతారండి, ఎటువంటి లెక్కపత్రం లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారనమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే హజరత్ మూసా అలైహిస్సలాం గారు మన ఉమ్మతి కాదు,
మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతి కాదు. కాబట్టి ఆయన ఏం చేయాలని మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వెతకాలి, ఎక్కడ ఉన్నారు అని. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వతాలా చెప్తున్నారు ఏమని, ఖయామత్ రోజున ఎలా ఉంటుందటండి, హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారు ఒక చోట ఉంటే ఆయన యొక్క ఉమ్మతి ఎక్కడో ఉంటారటండి. అదేవిధంగా హజరత్ ఈసా అలైహిస్సలాం ఎక్కడో ఉంటే ఆయన యొక్క ఉమ్మతి ఎక్కడో ఉంటారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు ఎక్కడో ఉంటే ఆయన యొక్క ఉమ్మతి ఎక్కడో ఉంటారు. అదేవిధంగా ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో ప్రతి ప్రవక్త గారి యొక్క ఉమ్మతులు ఎక్కడో ఉంటే ఆ ప్రవక్త గారు ఎక్కడో ఉంటారటండి. కానీ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ గొప్పతనం అన్నమాట, అల్లాహ్ తబారక్ వతాల ప్రసాదించిన మన కోసం అని అల్లాహ్ తబారక్ వతాల ప్రసాదించడం జరిగింది. అది ఏమిటంటే ఖయామత్ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన మధ్యలోనే ఉంటారండి. ఎలా ఉంటారటండి, నూర్కే మెంబర్ పర్ హోంగే, నూర్ యొక్క మెంబర్ అనమాట. నూర్ యొక్క మెంబర్ మీద ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చుని ఉంటారు. ఆయన యొక్క చేతిలో ఉనికి హాత్మే అల్లాహ్కే తారీఫ్ కా జెండా హోగా. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలో ఏముంటుందండి, అల్లాహ్ యొక్క గొప్పతనం యొక్క తారీఫ్ అంటారు కదా, ఆ యొక్క జెండా ఉంటుందంటండి. అదేవిధంగా ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సర్పర్ షఫాత్ కా తాజ్ హోగా, ఆయన నెత్తి మీద షఫాత్ యొక్క తాజ్ ఉంటుందంటండి. అదేవిధంగా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒంటి మీద జన్నత్ కా కపడ, స్వర్గం యొక్క దుస్తులు ఉంటాయంటండి, స్వర్గం యొక్క వస్త్రములు ఆయన ధరించి ఉంటారు. మరియు అక్కడే మనమంతా ఉంటామంటండి. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ విధంగా ఉంటారు ఖయామత్లో, నేను చెప్పాను కదండి, అక్కడే మనమంతా కూడా ఉంటామంటండి. అయితే మనం చేయాల్సింది ఏమిటంటే కేవలం తల అనేది ఇలా పైకి లేపి వెంటనే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి ఒక దరూద్ షరీఫ్ అనేది పఠించాలి. అదేంటి, సల్లల్లాహు అలైహి వసల్లం. అది పఠించిన వెంటనే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే చెయ్యాల పట్టుకుని స్వర్గంలో పంపించేస్తారటండి. అయితే ఆ తర్వాత చెప్పబడుతుంది ఏంటంటే దరూద్ షరీఫ్ అనేది పఠించడం అనేది సింపుల్ పనియా లేదా కష్టమైన పనియా అని చెప్పేసి మనం ఆలోచించాలన్నమాట. చాలా ఈజీగా మనం చదివేస్తామా? ఎవరు ఆ రోజు ఖయామత్ రోజున ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఏమని, ఎవరు ఆ రోజు నా యొక్క ముఖం చూసి దరూద్ షరీఫ్ పఠిస్తారు, మరియు ఎవరు పఠించరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు పఠిస్తారు, కోన్ పడేగా ఒక కోన్ నహీ పడేగా, దరూద్ షరీఫ్ ఎవరనేది ఎవరు పఠిస్తారు మరియు ఎవరు పఠించరు, అదనమాట ప్రశ్న. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గొప్ప ప్రవక్త అండి. ఆయన్ని చూడాలంటేనే మనం చూడగలమా అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈరోజు ఒక పెద్ద మనిషిని తీసుకొద్దామని, ఇక్కడికి పెద్ద అల్లాహ్ యొక్క వలి అనమాట, పెద్ద గురువు గారు ఎవరో అల్లాహ్ యొక్క వలి, ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, ఆయన వస్తున్నారని తెలిసింది మనకు, ఉదాహరణగా ఆయన రేపు వస్తారని చెప్పేసి తెలిసిందండి. ఆయనతో మనం ఎన్నో మాటలు మాట్లాడాలని చెప్పేసి ముందుగానే అనుకున్నాం. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని చూసి మనం ఏం చేస్తామని వెంటనే భయపడిపోయి మనం పొద్దున్న సాయంత్రం దాకా నిన్న నుంచి ఈరోజు దాకా రాసుకున్నదంతా కూడా మనం మెదడులో పెట్టుకున్నదంతా కూడా మర్చిపోతాం అనమాట. అలా జరుగుతుందా లేదండి? అల్లాహ్ యొక్క వలి ఎవరో లేదా గొప్పవారు ఒక పెద్ద గురువు గారిని తీసుకొచ్చి ఆయనతో మనం గట్టిగా మాట్లాడదామంటేనే మనం పొద్దున్న సాయంత్రం దాకా ఆలోచించిందంతా మర్చిపోతున్నాం కదా. మరి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ నేను చెప్పేది ఎంత గొప్పవారు, ఆయన్ని మనం చూసి దరూద్ షరీఫ్ పఠించాలి, పఠించగలమా లేదా అనేది ప్రశ్న అన్నమాట. అయితే ఎంత గొప్ప ప్రవక్త అండి, ఎంత గొప్ప ప్రవక్త మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే అల్లాహ్ తబారక వ తాలా ఖురాన్ షరీఫ్లో చెప్తున్నారు ఏమని, ఈ వర్షం వస్తుంది కదండి ఈరోజు మనం వర్షం గురించి ఎప్పుడు వర్షం పడుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచో ఉపవాసాలు మొదలైన దగ్గర నుంచి ఎప్పుడు వర్షం పడుతుంది మనం చల్లరిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వర్షం పడాలన్నా అల్లాహ్ తబారక వతాలా ఏం చెప్తున్నారని ఖురాన్లో, ఈ వర్షం అనేది నా చేతుల్లో ఉంది, నేను ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాను లేదంటే ఇవ్వను అన్నాడు ఖురాన్లో చెప్తున్నాడు అల్లాహ్ తాలా, నా ఇష్టం అది నా చేతిలో ఉంది అని చెప్పి చెప్తున్నాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్పవారు అంటే, ఒకసారి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెంబర్ మీద ఖుతుబా ఇస్తున్నారటండి, మసీద్ నబీలో మెంబర్ మీద ఖుతుబా ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సహాబాలు చాలామంది కూర్చున్నారంట. అందులో ఒక వ్యక్తి లేచి ఏమంటారంటే, ఓ ప్రవక్త గారు మాకు ఇప్పటి నుంచే వర్షాలు లేవు, చాలా బాధపడుతున్నాం ప్రవక్త గారు మేము అని చెప్పేసి చెప్తున్నారంటండి. ఏమని, ప్రవక్త గారు మొత్తం కాలువలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, జంతువులు తాగడానికి నీళ్ళు లేవు, మనం తాగడానికి నీళ్ళు లేదు, అంత బాధపడుతున్నాం ప్రవక్త గారు, మాకు నీళ్ళు అవసరం ప్రవక్త గారు అని చెప్పేసి అంటే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ మెంబర్ మీద ఉండగానే ఒక్క దువా చేస్తారంటే, దువా చేసి చేతుల కిందకు దింపకముందే అల్లాహ్ తబారక వతాలా వర్షాన్ని మొదలుపెట్టేస్తారనమాట. అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారు, ఈ వర్షం అనేది నా చేతుల్లో ఉంది అని ఖురాన్లో చెప్తున్నారు.
కానీ మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్పతనం అన్నమాట అదంతా ఏంటంటే ఆయన అడిగారని అల్లాహ్ తబారక వతాల వెంటనే ప్రసాదించారనమాట. అలాంటి గొప్ప ప్రవక్త మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే ఆ రోజు వర్షం పడేదంటే ఏ విధంగా పడేదంట, 7 రోజుల వరకు అంటే వారం రోజుల వరకు ఒక జుమ్మా నమాజ్కి వచ్చి రెండోసారి జుమ్మా నమాజ్కి వస్తారు కదండి, ఆ రోజు కూడా వర్షంలోనే తడుస్తూ వచ్చారంటే సహాబాలు. మళ్ళీ ఖుత్బా ఇస్తుంటే అదే సహాబా లేచి, ప్రవక్త గారు కాలువలన్నీ కూడా నిండిపోయాయి, మాకింకా వర్షం అవసరం లేదు, ఒక్కసారి మీరు అల్లాతో చెప్పండి మాకు వర్షం ఇంకా ఆపమని చెప్పండి అంటారనమాట. ఈలోపు ప్రొఫెసర్ అల్లాహు సలంకు చేతులెత్తి దువా చేద్దాం అని చేతులు ఎత్తే లోపే హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు లేస్తారట. లేచి ఏమంటారు, ప్రవక్త గారు ఆగండి ఆగండి, మీరు అలా మాత్రం దువా చేయొద్దు అంటారు. వర్షాన్ని ఆగిపోమని మాత్రం దువా చేయొద్దు, అలా అంటే మాత్రం ఖయామత్ వరకు వర్షమే పడదు ఈ మదీనాలో. ఎందుకంటే ప్రవక్త గారు ఒక మాట చెబితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అనమాట అండి. అందుకని హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వెంటనే పైకి లేచి చెప్తున్నారండి, ప్రవక్త గారు మీరు అలా దువా అడగొద్దు, ఏమని మాకు వర్షం అవసరం లేదు అని చెప్పొద్దు. ఎందుకు అలా చెబితే ఖయామత్ వరకు ఈ మదీనాలో వర్షం అనేది ఎప్పుడు పడదు అలా ప్రొఫెసర్ అల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారండి. అప్పుడు ప్రొఫెసర్ అల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, ఓ ఉమర్ నాకు తెలుసు ఈ విషయం, అందుకని నేనేమంటానంటే వల్ల ఇప్పుడు మాకు అవసరం లేదు, మళ్ళీ మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు నువ్వు వర్షాన్ని ప్రసాదించు అల్లా అని చెప్పేసి నేను దువా చేస్తానని చెప్పి అలా దువా చేస్తారట. దువా చేసిన వెంటనే వర్షం ఆగిపోతుందని నేను చెప్పేది ఏంటంటే, అంత గొప్ప ప్రవక్త మన ప్రొఫెసర్ అల్లాహు అలైహి వసల్లం గారు. అలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముఖాన్ని చూసి మనం ఏం చేయాలండి, ఒక దరూద్ షరీఫ్ అనేది పఠించాలి. నేను చెప్పేది ఏంటంటే, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం చూసిన వెంటనే మనం పొద్దున నుంచి సాయంత్రం ఆలోచించి పెట్టుకున్నదంతా కూడా మర్చిపోతుంటాము కదా. మరి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి దరూద్ షరీఫ్ పఠించాలి. పెద్ద పెద్ద సహాబీలు, హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను గారు చెప్పాను కదా, ఇప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను గారు ఎంత గొప్ప సహాబీ అని ఆయన ఆయనని చూసి ఏ విధంగా భయపడిపోయేవారంటే, ఆ కాలంలో మనుషులు చాలా భయం వేసేసింది అనమాట అండి, జనాలకి చాలా భయం వేసేది అనమాట హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను గారిని చూసి. ఎందుకంటే ఒకసారి హజరత్ ఏం జరిగిందంటే అండి, అక్కడ ఒక స్త్రీ అనమాట, హబ్షీ స్త్రీ అండి, అంటే హబ్షీ అంటే ఈ నీగ్రోలు ఉంటారు కదా, నీగ్రో, ఈ నీగ్రో స్త్రీ అనమాట. ఒక స్త్రీ అని చెప్తే ఒక ఆట ఏదో చూపిస్తుందంట అండి, ఏదో ఆటలేస్తారు కదా, అలా ఒక ఆట ఏదో ఆట జరుగుతుంది, ఆ ఆట ఏదో వేస్తుందంటండి. అయితే అప్పటికి పర్దా యొక్క హుకుం రాలేదు, పర్దా యొక్క ఆజ్ఞ రాలేదు. కరెక్ట్గా ఆలోచిస్తే మన అనుపర్తలు ఇప్పటికీ రాలేదనుకోని, పర్దా యొక్క ఆజ్ఞ ఆ కాలంలో ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు పర్దా చేయట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే, అక్కడ అనమాట ఆ కాలంలో అప్పటికి ఇంకా పర్దా యొక్క హుకుం రాలేదు. అయితే అప్పుడు ఆ స్త్రీ, ఆ నీగ్రో స్త్రీ ఒక ఆట చూపిస్తుందంటండి. ఆ ఆటను చూడడం కోసం అక్కడ చాలామంది చూస్తూ ఉంటారని నుంచుని. అప్పుడు ఆ ఎదురు నుంచి మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన యొక్క భార్య అనమాట, ఎవరు, హజరత్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు తఆలా అన్హా గారు, ఇద్దరు కలిసి వస్తూ ఉంటారటండి. వస్తూ ఉంటే అక్కడ జనం చూసి హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అంటారు, ఆగని ప్రవక్త గారు ఏదో జరుగుతుంది ఒకసారి చూద్దాం ప్రవక్త గారు అంటారు. అలా చూస్తే అక్కడ ఆట జరుగుతుంది అనమాట, ఆ స్త్రీ ఏదో ఆట చూపిస్తుందండి. చూపిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అంటారు, ప్రవక్త గారు కాసేపు ఉండి మనం కూడా చూసి వెళ్దాం ప్రవక్త గారు అంటారనమాట. మనం కూడా కాసేపు ఉండి ఈ ఆట ఏదో చూసి వెళ్దాం ప్రవక్త గారు అంటారండి. ఉంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, సరే కాసేపు చూద్దాం అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా నుంచుని ఉంటారు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనకాలే హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా నుంచుని ఈ గడ్డం ఉంది కదా తుడ్డి, ఈ గడ్డం అనేది ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భుజం మీద పెట్టి అలా చూస్తూ ఉన్నదంటండి. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం నుంచుని ఉన్నారు, వెనకాలే హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఉండి ఈ గడ్డం అనేది ఇక్కడ భుజం మీద పెట్టి అలా చూస్తున్నారంట. చూస్తున్నారు చాలాసేపు చూశారు. సడన్గా ఒక వ్యక్తి ఎవరో పరగట్టండి, పారిపోండి అని చెప్పేసి గట్టికి కేకలేశారటండి. అందరు కూడా ఇక్కడ నుంచి పారిపోండి అని గట్టికి కేకలేశారంట. ఇంకా చెప్పిన వెంటనే అందరూ కూడా అటు ఇటు పరిగెడేస్తున్నారటండి, అందరు కూడా ఎవరి దారిలో పరిగెడేస్తున్నారు. ఈలోపు హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అర్థమవదు, ఏంటి దేనికి పరిగెడుతున్నారండి అటు ఇటు. ఆ ఆటల చూపిస్తుంది కదా ఒక స్త్రీ, నీగ్రో స్త్రీ చెప్పాను కదా, ఆ ఆట చూపించిన ఆ స్త్రీ కూడా ఆవిడ దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా సర్దేసుకుని వెంటనే మూట కట్టేసుకుని ఆవిడ కూడా పరుగు అంటాడు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఈలోపు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడుగుతుంది, ఎవరు హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు, ప్రవక్త గారు ఎందుకు పారిపోతున్నారు వీళ్ళందరూ, ఏం జరిగింది అసలు, ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే ఒక్కసారి అటు చూడు ఎవరు వస్తున్నారని చెప్పేసి అన్నారట. ఎవరు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అటు చూడు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి చెప్పిన వెంటనే ఎదురుకుండా చూస్తే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారు వస్తున్నారటండి. అంటే ఆ కాలంలో జనమంతా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారిని చూసి ఆ విధంగా భయపడేవారనమాట.
హజరత్ నుంచి హజరత్ నిజంగా చూస్తే హజరత్ ఉమర్ రదియల్లాహు తఅలా గారు వస్తున్నారు. అయితే వెంటనే హజరత్ ఉమర్ రదియల్లాహు తఅలా గారు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ప్రవక్త గారు, ప్రవక్త గారు, నేను మాత్రం ఎవరిని ఏం చెప్పలేదండి, నేను పారిపోమని చెప్పలేదండి, ఇలా పారిపోయారండి అన్నారు. ఏం చెప్తున్నారు, నేను మాత్రం వీళ్ళందరినీ పారిపోమని చెప్పలేదు, ఆ వాళ్ళే పారిపోయారు, నా తప్పు ఏమీ లేదు ప్రవక్త గారు అని చెప్తున్నారట. చెప్తే అప్పుడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారు, ఓ ఉమర్, నువ్వంటే ఎంత భయం అంటే వీళ్ళందరికీ, నీకు అల్లాహ్ తబారక్ వతాల రూహానీ పవర్ ఇచ్చారనమాట. ఆ పవర్ ఎంత పవర్ అంటే నువ్వు ఒక వీధిలోంచి వెళ్తుంటే ఆ వీధిలో శైతాన్ కూడా వెళ్ళదు అని చెప్పేసి చెప్తున్నారట. అలాంటి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారిని చూసే ఆ విధంగా జనాలు భయపడితే ఆయన యొక్క రోబ్ మరియు దబదబా, ఆయన్ని చూసి ఏ విధంగా భయపడేవారు, చెప్పాను కదండి స్టోరీ, ఆ విధంగా భయపడారనమాట. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఒక మనిషిని చూసి, ఒక సహాబీని చూసి ఆ విధంగా ఉమ్మతి, ప్రొఫెసర్ అల్లాహు గారి యొక్క ఉమ్మతి ఆ విధంగా భయపడితే, మరియు ఇహలోకంలోనే ఆ విధంగా భయపడితే, నేను చెప్పేది ఏమిటంటే ఖయామత్ రోజున ఎంతో భయంకరమైన రోజు అనమాట. ఆ రోజు, ఆ రోజు ప్రొఫెసర్ అల్లాహు అలైహి సలం గారి యొక్క ముఖాన్ని చూసి ఏం చేయాలని, దరూద్ షరీఫ్ అనేది పఠించాలి. అది ఎవరు పఠిస్తారు మరియు ఎవరు పఠించారు అని దాని మీద నేను చర్చిస్తున్నాను అన్నమాట అండి. అదేవిధంగా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారి గురించి ఇంకో మాట ఏంటంటే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట, నేను చిట్ట చివరి ప్రవక్తని, నా తర్వాత ఎవరు కూడా ప్రవక్తలు రారు, కానీ ఒకవేళ నా తర్వాత ఎవరైనా ప్రవక్తలు వచ్చేలా ఉంటే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారు ప్రవక్త అవుదునని చెప్పి చెప్తున్నారండి. నిజంగా నా తర్వాత ఎవరు కూడా ప్రవక్తలు అయితే ఎవరు రారు, ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రారు, ఒకవేళ వచ్చేలా ఉంటే ఆ ప్రవక్త హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారిని అల్లాహ్ తబారక్ తాలా ప్రవక్తం చేద్దరు అని చెప్తున్నారు అనమాట అండి. అంత గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన్ని చూసి మనం ఏం చేయాలండి, ఖయామత్ రోజున దరూద్ షరీఫ్ అనేది సల్లల్లాహు అలైహి వసల్లం అని పఠించాలి. అయితే అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఏ విధంగా ఉండేవారు అంటే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సహాబీ అనమాట, ఆ సహాబీ పేరు హజరతే ఔస్ రదియల్లాహు తఆలా గారు. ఏం పేరండి, హజరతే ఔస్ రదియల్లాహు తఆలా గారు అనమాట ఆయన పేరు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి సహాబీ అనమాట, 19-20 సంవత్సరాలు ఉంటుంది ఆయన వయసు. ఆయన యొక్క ఇంట్లో ఆయన తల్లి మరియు ఈయన ఇద్దరు ఉండేవారట. ఆయన యొక్క తల్లి ఉండేది మరియు ఈయన ఉండేవారు. ఎవరు, హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా, ఇద్దరు ఉండేవారు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి సహాబీ అనమాట, మంచి బలంగా ఉండేవారట ఆయన. అయితే ఆ తల్లి చెప్తుందంటే, ఎవరు, ఆ హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా కొడుకుతోటి ఆయన యొక్క తల్లి చెబుతుంది ఏమని, నేను రాత్రంతా కష్టపడి ఒక డబ్బాలో నెయ్యి తయారు చేశాను. ఈరోజు రాత్రంతా కష్టపడి నేను ఒక డబ్బా అంతా కూడా నెయ్యి తయారు చేశాను. ఓ ఔస్ను ఒక పంచే ఈ నెయ్యి తీసుకెళ్ళి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చేసి రా అని చెప్పేసి చెప్తారనమాట. ఈ నెయ్యి అనేది, నెయ్యి డబ్బా ఉంది కదా, ఈ డబ్బా తీసుకెళ్ళి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చేసి రా అంటారనమాట. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి నేను ఈ నెయ్యిని తయారు చేయడం జరిగిందని అని చెప్తున్నారండి. చెప్తే హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా గారు ఏమంటారంటే, ఓ అమ్మ, మీరు చెప్పిన విధంగా నేను ఖాళీ చూసుకుని ఈ డబ్బా తీసుకెళ్ళి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చేస్తాను, నువ్వేం కంగారు పడుకో అని చెప్తారట. ఓ అమ్మ, నువ్వు ఏం కంగారు పడుకో, నాకు ఖాళీ చూసుకుని నేను ఈ డబ్బాని తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అంటారట. ఆ తర్వాత ఆ తల్లి ఏమో ఏదో పనులు పడిపోతుంది. ఈయన పొద్దునే సమయం అన్నమాట, ఇది ఫజర్ నమాజ్ తర్వాత జరిగిన సమయం చెప్పింది ఆవిడ. ఏంటంటే ఆ తర్వాత ఈయన కూర్చుని ఆలోచిస్తారనమాట, ఏ సమయంలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తీసుకెళ్ళి ఈ డబ్బాని ఇస్తే మంచిది అని చెప్పేసి ఆలోచించి, ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను తోటలో పనిచేసేవాడు, ఖర్జూర తోటలో ఆ రోజుల్లో పనిచేసేవారు అనమాట, బాగా బీద సహాబీ, ఆయన కూడా బాగా లేనోడు. అయితే ఖర్జూరపు తోటలో పనిచేయడానికి ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళి వచ్చినప్పటికి సాయంత్రం అయిపోద్ది కదా, అప్పుడు ఎందుకులే, ఇప్పుడే నేను ఈ డబ్బా తీసుకెళ్ళి ఇచ్చేస్తే బెటర్ అని చెప్పేసి మనసులో ఒక ఆలోచన వచ్చి ఆ డబ్బాని అలా తీసుకుంటారని భుజం మీద పెట్టేసుకుని వెళ్తారని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి. వెళ్ళి, ప్రొఫెసర్ గారు, మా అమ్మ ఇది మీకోసం తయారు చేశారు, ఈ నెయ్యిని మీరు తీసుకోండి, అయితే ఈ డబ్బా మాత్రం తిరిగి ఇచ్చేయని, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ డబ్బాలు లేదని, ఒకటే డబ్బా అని ప్రొఫెసర్ గారు అని చెప్తారట. మా ఇంట్లో ఎక్కువ డబ్బాలు లేదు, ఒకటే డబ్బా అండి, ఈ డబ్బా మాత్రం తిరిగి ఇచ్చేయండి అంటారట.
చెప్పిన వెంటనే ప్రొఫెసర్ అసలు ఏమంటారు, ఆయిషా ఆయిషా రది అల్లాహు తన గారితో చెప్తున్నారనమాట, ఆయిషా ఇదిగో ఔసి యొక్క తల్లి వీళ్ళ అమ్మగారు నెయ్యిని పంపించారంట, తీసుకెళ్ళి ఈ డబ్బా ఖాళీ చేసి ఇచ్చేయండి తీసుకెళ్ళిపోతారని చెప్పి చెప్తారనమాట. వెంటనే హజరత్ ఆయిషా రది అల్లాహు తన గారు వచ్చి ఆ నెయ్యి అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఏదో డబ్బాలు వేసుకుని ఆ డబ్బా ఖాళీ చేసి ఇచ్చేస్తారని, ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బా తీసుకొచ్చేసి నా మళ్ళీ ఈయన ఇంట్లో పెట్టేస్తారని, ఒక మూల పెట్టేసి ఆ డబ్బా ఈయన పనులకు పోతాడని, ఖర్జూర తోటలో పని చేస్తారని చెప్పాను కదండి, ఆ తోటలోకి వెళ్ళిపోతాడు పని చేయడానికి. అయితే ఆ రోజుల్లో భోజనాలు మనలాగా మూడు పూట్లు నాలుగు పూట్లు తినేవారు కాదండి, తినడానికి తిండి ఉండేది కాదు, మధ్యాహ్నం భోజనాలు ఉండేది కాదు, పొద్దున్న తినేసి వెళ్తే ఏదో తినేసి వెళ్తే సాయంత్రం దాకా అలా కష్టపడి సాయంత్రం వచ్చేవారు ఇంటికి. మనమైతే పొద్దున్న ఒకసారి తింటాం, 10 గంటలకు ఒకసారి తింటాం, 12 గంటలకు ఒకసారి, మళ్ళీ 4 గంటలకు ఒకసారి, మళ్ళీ మగ్రీబ్ నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఎన్నిసార్లు తింటామో మనం. అల్లాహ్ తబారక్ తాల వాళ్ళ యొక్క బర్కత్ వల్ల ఇవన్నీ కూడా మనకు ప్రసాదించారని అల్లాహ్ తాల మనం శుక్ర అదా చేయాలి అల్లాహ్కి. వాళ్ళకి అంత తిండి ఉండేది కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆయన పనిలోకి వెళ్ళిపోయారు, ఇంకా భోజనం లేదు, అలా కష్టపడుతున్నారు సాయంత్రం దాకా. సాయంత్రం కష్టపడి మొత్తం మీద ఇంటికి వస్తారని తిరిగి వస్తారు. ఇంటికి తిరిగి వస్తే వాళ్ళ అమ్మ ఇంట్లో కూర్చుని ఉంటుందండి, బాగా కోపంగా ఉంటుందన్నమాట ఆవిడ చూసి. వీళ్ళ యొక్క అమ్మ బాగా కోపంగా ఉంటుందంటండి. కోపంగా ఉంటే హజరత్ ఔస్ రదియల్లాహు తఅలా అన్హు గారు వచ్చి చూస్తారన్నమాట, తల్లిని చూస్తారు. చూస్తే బాగా కోపంగా ఉంది. ఈయన అంటారు, ఏంటమ్మా ఏదో కోపంగా ఉన్నావేంటి అని చెప్పేసి అడుగుతారనమాట. ఎవరు హజరత్ ఔస్ రదియల్లాహు తఅలా అన్హు తల్లితో అడుగుతున్నారు, ఏంటమ్మా అంత కోపంగా ఉన్నట్టున్నావేంటి, అసలు ఈరోజు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతారంట. అడిగిన వెంటనే పైకి లేచి ఆవిడ డబ్బేల మీద ఒకటి పీకుతుందండి, ఇక్కడ గట్టిగా గట్టిగా ఒక చెంపలా గట్టి పిడేల మీద ఒక పీకద్ది అనమాట. కొట్టి ఏమంటుందంటే, పొద్దున్న చెప్పాను నీకు నెయ్యి డబ్బ తీసుకెళ్ళిమ్మని, ఇప్పుడు దాకా నువ్వు ఇవ్వలేదు అని చెప్పేసి తిడుతున్నారంట ఆవిడ. ఏమని, పొద్దున్న చెప్పాను నీకు పని చెప్తే నీకు అసలు ఎక్కడో ఉంటున్నావు నువ్వు అని అని చెప్పేసి గట్టిగా కేకలేస్తుందంటండి. పని చెప్తే పని చేయడానికి అసలు ఏమైపోయింది నీకు అని చెప్పేసి చెప్తున్నారటండి. చెబితే ఇదేంటమ్మా నేను పొద్దున్న వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను అమ్మా అని చెప్పేసి చెప్తారట. మళ్ళీ రెండో చెంప డబ్బాయిలు మనకు కొడుతుందటండి. ఇదేంటి నువ్వు తీసుకెళ్ళి ఇవ్వలేదు, అబద్ధం ఆడుతున్నావు, ఇచ్చేసాను అన్నా పెట్టి ఇవ్వలేదు. ఆ తర్వాత కొట్టి ఆయన తీసుకెళ్ళి చూపి ఆ డబ్బా దగ్గర తీసుకెళ్తారంట. ఎవరో ఆ తల్లి తీసుకెళ్తుంది డబ్బా దగ్గరికి, తీసుకెళ్ళి ఇదిగో చూడు అని అలా వెళ్ళి చూస్తే ఆయన ఆశ్చర్యపోతారనమాట. ఎవరు హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా అన్హు గారు మొత్తం ఫుల్ డబ్బా నెయ్యి ఉంటుందటండి, ఫుల్ డబ్బా నెయ్యి ఉండి అలా కారుతూ ఉంటుందంట. ఈయన ఆశ్చర్యపడిపోయి ఏంటంటే పొద్దునే కదా తీసుకెళ్లి ప్రొఫెసర్ గారికి ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు అంత అలా కారిపోతుందేంటి అని చెప్పేసి అనుకుంటారట మనసులో. కానీ ఏమైనా చెబుదామంటే మళ్ళీ కొట్టేద్దేమో తల్లి అని చెప్పేసి భయం అనమాట. సర్లే అమ్మ ఏదో తప్పు అయిపోయింది ఏదోలాగా ఇచ్చేసి వచ్చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఈయన చాలా బలవంతంగా లేపుతారటండి. లేవదటండి నెయ్యి డబ్బా అనేది లేవదు, చాలా బలంగా ఉంటుందన్నమాట, చాలా గట్టిగా లేపుతారండి. లేపి చాలా గట్టిగా భుజం మీద పెట్టుకుని మళ్ళీ కష్టపడి వెళ్తారనమాట. వెళ్ళి ప్రొఫెసర్ అల్లాహ్ తఆలా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ప్రవక్త గారు మా అమ్మ మీకోసం నెయ్యి పంపించింది అంటే, ఇదేంటి నెయ్యి ఏమైనా దుకాణం పెట్టారేంటి మీరు అని చెప్పేసి అడుగుతారు ప్రవక్త గారు. ఏమైనా షాప్ పెట్టారా ఏంటి పొద్దున్న కదా తీసుకొచ్చావంటే, అవును కదా ప్రవక్త గారు నేను తీసుకొచ్చాను కదా, తీసుకొచ్చాను కదా అని చెప్పేసి అడుగుతున్నారండి ప్రవక్త గారితోటి. ప్రవక్త గారు నిజం చెప్పండి నేను తీసుకొచ్చాను కదా పొద్దున అంటారటండి. ఇదేంటి నేను చెప్తున్నాను కదా తీసుకొచ్చావు కదా పొద్దున అంటారటండి. అప్పుడు వెంటనే కింద పెట్టేసేమంటారంటే, ఎదుగని ప్రవక్త గారు దీనికోసమే నేను దెబ్బలు తిన్నానండి ఈరోజు అంటారండి. నేను పొద్దున్న తీసుకొచ్చాను అంటే మీరు ఒప్పుకుంటున్నారు కదండి, నేను దెబ్బలు తిన్నాను ఇప్పుడు దీనికోసమే అంటారట. ఆయన వెంటనే అలా చూసి ఆయనకు అర్థం వద్దండి, ఏడుస్తారని ప్రొఫెసర్ అల్లాహ్ తఆలా గారు ఏడిచి కాసేపు కన్నీరు పెడతారు. ఆ తర్వాత ఏమంటారని, ఓ ఔస్ ఈ నెయ్యి ఉంది కదా స్వర్గం యొక్క కాలువ నుంచి వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇది, మరియు అల్లాహ్ యొక్క ఆగ ఏమిటంటే నువ్వు ఈ భూమి మీద ఎన్ని రోజులు అయితే ఉంటావో అన్ని రోజులు ఆ నెయ్యి అలాగే ఉంటుంది ఆ డబ్బాలో అని చెప్పి చెప్తున్నారండి. ఈ డబ్బాలో నెయ్యి అనేది నువ్వు ఈ భూమి మీద ఎన్ని రోజులు అయితే ఉంటావో అన్ని రోజులు ఆ నెయ్యి అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని అందులోంచి తినేసినా ఎవరికి ఎంతమందికి పెట్టేసినా ఆ నెయ్యి మాత్రం తగ్గదు నువ్వు చనిపోయేదాకా అని చెప్పి చెప్తున్నారు. ఇది స్వర్గం యొక్క కాలువల నుంచి వస్తుందని చెప్పి చెప్తారనమాట ప్రొఫెసర్ అల్లాహ్ తఆలా గారు. చెబితే నువ్వు తీసుకెళ్ళు దీన్ని అని చెప్పి చెప్తారనమాట ప్రవక్త గారు. స్వర్గం నుంచి కాలువల నుంచి వచ్చినా సరే నాకు మాత్రం నెయ్యిని మాత్రం తీసుకెళ్ళాను ప్రవక్త గారు నేను, ఎందుకంటే దెబ్బలు తింటాను మళ్ళీ తీసుకెళ్తాను అని చెప్పి చెప్తారట. ఎందుకంటే ఆల్రెడీ రెండు చేపలు నాకు వాసిపోయింది, ఆల్రెడీ ఫుల్ కొట్టేశారు నన్ను, మళ్ళీ ఈ డబ్బా తీసుకెళ్తే మళ్ళీ కొడతారు ప్రవక్త గారు మా అమ్మగారు, నేను మాత్రం తీసుకెళ్ళను బాగుంది, ఏ స్వర్గం నుంచి వచ్చినా నాకు వద్దు ప్రవక్త గారు అంటారట. ప్రవక్త గారు ఏమంటారు,
కాసేపు ఆగు, నేను కూడా వస్తాను మీ కూడాను మీ ఇంటికి, మీ అమ్మతో నేను చెప్తానని చెప్పేసి చెప్తారట. ఆలోచించండి, ఇవన్నీ పద్ధతులు అనమాట ప్రొఫెసర్ అసలు గారు చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్లో మన లాంటి వాడు ఎవరైనా ఉన్నారు ఏం చెప్తారండి? ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నారండి, మన ముత్తువల్లి గారు, సాగర్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారు, నేను ముత్తువల్లిని కాబట్టి నేను వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఆ సుభాన్ గారిని పంపిస్తారు. మనమైతే అలా చేస్తామన్నమాట, మనం వెళ్ళకుండా మన కింద ఉన్న వాళ్ళని ఇదిగో నువ్వు ఈ పని చేసి వచ్చే ఇలా చేసి వచ్చాయని చెప్పేసి పంపించేస్తాం. కానీ ప్రవక్త అయ్యుండి కూడా ప్రొఫెసర్ అసలు గారు ఏం చెప్తున్నారు, కాసేపు ఆగు, నేను మీ కూడా వస్తాను, మీ అమ్మకి నేను చెబుతాను అని చెప్తున్నారండి. కేవలం వేరే ఒక చిన్న సహాబాని ఎవరో ఒకరిని పిలిచి నువ్వు వెళ్ళి వీళ్ళ అమ్మగారితో నేను చెప్పాను చెప్పు అని చెప్పేస్తే చాలు. కానీ ప్రొఫెసర్ అసలు గారు ఇవన్నీ పద్ధతులు మనకు నేర్పారండి. ఏమని, ఎవరైనా సరే మనిషి మనిషిలా చూడాలి, ప్రతి ఒక్కరు ఒకటే, ఎవరైనా ఒకటే అని చూడాలని చెప్పేసి ప్రొఫెసర్ అసలు చెప్తున్నారనమాట. అయితే కాసేపు ఉన్నారు, ఈ కాసేపట్లో ఈయన హజరత్ ఔస్ రదియల్లాహు అన్హు ఆలోచిస్తున్నారనమాట. చాలా ఈరోజు నాకు గర్వంగా ఉంది ఏంటంటే ఈ ప్రొఫెసర్ అసలు గారు మా ఇంటికి వస్తారు ఈరోజు అని చెప్పేసి మనసులో ఉన్న ఫీడ్ మంచి హుషారుగా ఉందండి. ఇంటికి ఈరోజు ప్రొఫెసర్ గారు మా ఇంటికి వస్తారు, ఈయన నేను ఇద్దరు కలిసి వెళ్తాం, ఇప్పుడు ఎంతోమంది సహాబాలు చూస్తారు, ఎంత గొప్ప విషయం ఇది అని చెప్పేసి. మరి గొప్ప విషయం కదండి, ప్రొఫెసర్ గారితో కలిసి వెళ్ళాలంటే ఆయన ఇంటికి వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం అది. అయితే ఆయన చాలా మంచి ఫీల్ అవుతారనమాట. అయితే ప్రొఫెసర్ గారు రెడీ అవుతారు వెళ్దామని. ఏమంటారంటే, ఓ హౌస్, ఆ నెయ్యి డబ్బా ఉంది కదా తీసుకొచ్చి నేను నా భుజం మీద వేసుకుని నేను వెళ్తాను పద అని చెప్పేసి అంటారట. ఇదేంటి ప్రొఫెసర్ గారు, మీరు ఎత్తడం ఏంటి దీన్ని? నేను ఎత్తాను ఎందుకంటే ఎవరైనా దారిలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఒక గులామేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆక ప్రొఫెసర్ గారు అయ్యి ఉండే ఆయన భుజం మీద వేసుకుని నడుచుకుని వెళ్తున్నారని చెప్పేసి ఆ ఫీల్ జనాలు అలా అనుకుంటారు కదా ప్రొఫెసర్ గారు, అలా వద్దు నేనే మోస్తాను అని చెప్పేసి అంటారట. ఎవరు హజరత్ ఔస్ రదియల్లాహు అన్హు గారు. అప్పుడు ప్రొఫెసర్ గారు ఏమంటారంటే, లేదు లేదు, ఇది స్వర్గం నుంచి వస్తుంది ఇప్పుడు డైరెక్ట్గాను, దీన్ని మొయ్యాలంటే నీ భుజం చాలా నొప్పి వస్తుంది, నువ్వు ఏదో కష్టపడి తీసుకొచ్చావు, తీసుకురావడం చాలా గొప్ప విషయం, దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే నువ్వు మొయ్యలేవు దీన్ని, ఆ స్వర్గం యొక్క నెహర్ని ఆ స్వర్గపు కాలంని ఎత్తాలంటే నాలాంటి స్వర్గవాసే ఉండాలి అని చెప్పేసి ప్రొఫెసర్ అసలు చెప్పి దాన్ని గట్టిగా అలా ఎత్తి భుజం మీద పెట్టేసుకుని పద వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారట. ముందుగా ప్రొఫెసర్ అసలు ఉంటారు, వెనకాలే హజరత్ ఔస్ రదియల్లాహు అన్హు ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్తా వెళ్తా ఆయన మనసులో ఆలోచన వస్తుందా, ఇప్పుడు మా అమ్మగారు చూశారంటే మాత్రం మళ్ళీ పేలిపోతుంది నాకు అనుకుంటారండి. ఇప్పుడు మా అమ్మగారు చూశారంటే మళ్ళీ మళ్ళీ నా పని అయిపోతుంది, ఇదేంటి ప్రవక్త గారు డైరెక్ట్ ఎత్తుకుని వస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు తిడుతున్నా మా అమ్మగారు అని చెప్పేసి అయినా అనుకుంటారు, మనసులో అనుకుంటారు. ఈలోపు కొంత దూరం ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన వెంటనే గుమ్మ మీద నుంచుని ఉంటుందండి ఆవిడ తల్లి, నుంచుని ఉంటే దూరం నుంచే చెప్తున్నారు, అమ్మ నా తప్పేం లేదు నా తప్పేం లేదు, ఇదిగో ప్రవక్త గారే తీసుకొస్తున్నారు, నేను నేను చెప్పేది తీసుకొస్తానని, నువ్వు నన్ను ఏం కొట్టొద్దు అని చెప్పేసి గట్టి దూరం నుంచి చెప్పేస్తున్నారట ఆయన. అప్పుడు వెంటనే వచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి ప్రొఫెసర్ అసలం గారు అక్కడ నెయ్యిని పెట్టి డబ్బాని చెప్తున్నారనమాట. ఏమని, ఇవన్నీ కూడా స్వర్గం నుంచి వస్తున్నటువంటి నెయ్యి ఇది, ఈ ఔస్ రదియల్లాహు తాలను గురించి అల్లాహ్ తబారక్ తాలా పంపించారు. ఈ ఔస్ రదియల్లాహు తాలను ఎన్ని రోజులైతే భూమి మీద బ్రతికి ఉంటారో అన్ని రోజుల దాకా ఈ డబ్బా నుంచి నెయ్యి అనేది తరగదు అని చెప్పారనమాట. చెప్పేసి ఇవన్నీ కూడా నచ్చ చెప్పి ప్రొఫెసర్ అసలం గారు ఆయన యొక్క ఇంటికి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత తల్లి మరియు కొడుకు ఇద్దరు ఉంటారు ఇంట్లో, ఇద్దరు ఉండి ఆవిడ చాలా బాధపడుతుందండి, ఇవని అనవసరంగా కొట్టేశాను కదా అని చెప్పేసి, ఈ మా అబ్బాయి యొక్క తప్పు ఏమీ లేదు, ఆయన నేను కొట్టేశాను కదా అని చెప్పేసి బాధపడుతుంది ఆవిడ. బాధపడతా ఏమంటున్నారని, ఓ హౌస్ నన్ను క్షమించు నేను నిన్ను కొట్టేశాను అని చెప్పేసి క్షమాపణ అడుగుతుందంటండి. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఆ ప్లేస్లో మనం ఉంటే ఈ రోజుల్లో ఎలా చేస్తున్నాం, మన తల్లితో ఏ విధంగా ఉంటున్నాం మనం. ప్రొఫెసర్ అసలం గారి కాలంలో హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా గారు ఇవన్నీ కూడా దేనికండి, మన కోసం అనమాట. మంచి యవ్వనంలో ఉన్నటువంటి సహాబా హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా, ఎంత వయసు, 19, 20 లేదా 21 సంవత్సరం అని చెప్పేసి హదీసులో రాయడం జరిగిందండి. మంచి వయసులో ఉన్నటువంటి సహాబా, ఆ వయసులో కుర్రవాళ్ళు, ఆ వయసులో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా ఉంటారండి ఈ రోజుల్లో? తల్లి చెబితే వింటారండి? ఎట్టి పరిస్థితులు వినరు. తల్లి కొట్టడం కాదండి, దానికి రివర్స్ మనం చూసుంటాం, కొడుకు తల్లిని కొట్టడం మనం చూసుంటాం ఈ రోజుల్లో. కానీ సహాబాలు మన కోసం ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, ఆ కాలంలో ఇవన్నీ దేనికోసం,
కేవలం మనం మనకు చూపించడం కోసం అన్నమాట. అల్లాహ్ తబారక్ వతాల ఇవన్నీ కూడా చేసి చూపించారు. తల్లితో ఏ విధంగా ఉండాలి, మరియు తండ్రితో ఏ విధంగా ఉండాలి, భార్యతో ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి పద్ధతిని కూడా ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు మనకు చెప్పడం గురించి ఇవన్నీ కూడా చేసి చూపించారన్నమాట. అయితే ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే అండి, ఏమనే నేను అనవసరంగా కొట్టేశాను కదా అని చెప్పేసి క్షమాపణ అడిగితే వెంటనే ఆయన ఏమంటున్నారు, అమ్మగారు మీ తప్పేమి లేదు, అందులో మీ తప్పే ఉంది, మీకు నెయ్యి కనిపించింది కాబట్టి నువ్వు అలా కొట్టేశావని చెప్పేసి ఇద్దరు బాధపడుతున్నారటండి. నిజంగా చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లి గురించి ఏం చెప్తున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఏడుస్తూ ఉన్నారటండి, చాలాసేపు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సహాబాలు అడుగుతారు, ఎందుకు ప్రవక్త గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఆయన ఏం చెప్తున్నారని, నా యొక్క తల్లి నాకు జ్ఞాపకం వచ్చింది, నేను అందుకు ఏడుస్తున్నాను అని చెప్పి చెప్తున్నారని. ఎవరు, ప్రవక్త గారు ఏం చెప్తున్నారు, నా యొక్క తల్లి నాకు గుర్తుకొస్తుంది అందుకు నేను ఏడుస్తున్నాను, మీకు ఏం తెలుసు అని చెప్పేసి మొదలు పెట్టారని ప్రొఫెసర్ ఏమని చెప్తున్నారు, మీకేం తెలుసు నా యొక్క వయసు ఆరు సంవత్సరాలు. అప్పుడే ఒక ప్రయాణంలోంచి వస్తుండగా మా తల్లి చనిపోయింది అని చెప్తున్నారండి. ఈయనకి ఏం తెలియదు అని చెప్తున్నారు, 6 సంవత్సరాల వయసులోనే, నాకు 6 సంవత్సరాల వయసు అప్పుడు ఒక ప్రయాణం నుంచి తిరిగి వస్తుండగా మా తల్లి చనిపోయింది, ఆ శవం దగ్గర నేను కూర్చుని ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి జనాలు వచ్చి ఒక కబర్ని తవ్వారు, ఆ తవ్విన తర్వాత నా తల్లి యొక్క శవాన్ని తీసుకెళ్ళి అందులో వేశారు, ఎదరి పైనుంచి మట్టి వేశారు, వేసిన తర్వాత నేను ఏడుస్తూ నేను కూడా ఆ సమాధిని పట్టుకుని చాలాసేపు ఏడిశాను. ఏమని, ఓ అమ్మ నేను కూడా మీతో వచ్చేస్తాను, నేను కూడా మీ దగ్గరే ఉంటానని చెప్పేసి ఏడిశాను అని చెప్పి అని చెప్తున్నారండి. ఆ రోజు అలా జరిగింది, కానీ ఇప్పటికీ కూడా నా తల్లి నాకు జ్ఞాపకం వస్తుంది అని చెప్పేసి ప్రొఫెసర్ అసలు చెప్తున్నారండి. ఏమని, 6 సంవత్సరాల వయసులో చనిపోయారట, ఆయన కూడా ఏం చెప్తున్నారు, ఇప్పుడికి ఇంత వయసు వచ్చినా నా యొక్క తల్లి నాకు జ్ఞాపకం వస్తుంది, నిజంగా మీకు ఒక మాట చెప్పనా అని చెప్పేసి చెప్తున్నారు సహాబాలతో. ఏమని చెప్తున్నారు, ఓ సహాబాలారా మీకు ఒక మాట చెప్పనా, అది ఏమిటంటే నేను ఇషా యొక్క నమాజ్లో ఉంటాను, నా వెనకాల ఎంతోమంది సహాబాలు నమాజ్ చదువుతూ ఉంటారు, నేను ఇషా యొక్క నమాజ్ చదివిస్తూ ఉంటాను, ఒకవేళ నా యొక్క తల్లి బ్రతికి ఉంటే ఈరోజు, ఒకవేళ నా యొక్క తల్లి ఈరోజు బ్రతికి ఉంటే నేను ఇషా యొక్క నమాజ్ చదివిస్తూ ఉంటాను, నా వెనకాల ఎంతోమంది సహాబాలు నమాజ్ చదువుతూ ఉంటారు, ఒకవేళ నా తల్లి కిటికీ తీసి ఓ ముహమ్మద్ ఇలా రా అని చెప్పేసి పిలిస్తే నేను వెంటనే నమాజ్ని వదిలేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తున్నారండి. నా యొక్క నమాజ్ని, ఇషా యొక్క నమాజ్ని వదిలేసి ఏం చెప్తున్నారండి, తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారండి. అవును ప్రవక్త గారు, నమాజ్ని వదిలేద్దురా అని చెప్పి చెప్తున్నారండి. అవును నా తల్లి కోసం నేను నమాజ్నైనా వదిలేద్దురు అని చెప్పి చెప్తున్నారండి. కానీ ఏంటంటే ఈరోజు నా తల్లి లేదు అని చెప్పేసి చెప్తున్నారండి. ప్రొఫెసర్ అసలు ఏం చెప్తున్నారు, అలా చేద్దామంటే ఈరోజు నా తల్లి లేదు అని చెప్తున్నారు. కానీ మనలో చాలామందికి తల్లులు ఉన్నారు ఈ రోజుల్లో. ప్రొఫెసర్ అసలు గారు చెప్పిన మాట ఏంటంటే, తల్లితో ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామండి, తల్లి చెప్పిన మాట అసలు మనం పట్టించుకోవట్లేదు. మన యొక్క అమ్మగారు మనతో ఒక మాట చెబితే మనం అడగడం కూడా కష్టం అన్నమాట. ఒక తల్లి వాళ్ళ యొక్క అబ్బాయితోటి ఇదిగో నేను నువ్వు సాయంత్రం భోజనానికి వస్తావా లేదా అని చెప్పేసి అడగడం కూడా కష్టం అన్నమాట ఈ రోజుల్లో. నువ్వు సాయంత్రం భోజనానికి వచ్చేస్తావు, తిరిగి వచ్చేస్తావురా నాన్న అని చెప్పేసి అడిగితే ఆ కొడుకు ఏమంటాడండి, నీకెందుకు వస్తే తింటాను లేదండి, ఎక్కడ తినేస్తాను నీకెందుకు అని చెప్పేసి గట్టిగా కేకలేస్తున్నారండి ఈ రోజుల్లో. అలా జరుగుతుంది. కానీ ప్రొఫెసర్ అసలు మరి ఇవన్నీ కూడా మనకు చెప్పి వెళ్ళిపోయారని, ఎందుకని మనం కూడా ఆ విధంగా పాటించాలని చెప్పేసి మనకు చెప్పి వెళ్ళిపోయారని. కానీ మనకు ఆ బాధ లేదండి. తర్వాత తల్లి గురించి చూస్తున్నట్లయితే ప్రొఫెసర్ అసలు గారి ఒక సహాబీ అడుగుతున్నారు ప్రొఫెసర్ అసలు గారితో, ఓ ప్రవక్త గారు నా యొక్క తల్లి ఇప్పుడు బ్రతికి ఉంది, నన్ను ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటుంది, ఏం చేయమంటారు ప్రవక్త గారు, నన్ను కూడా తిట్టమంటారా అని చెప్పేసి అడుగుతున్నారండి ఒక సహాబీ వచ్చి. అడిగితే లేదు మీ యొక్క తల్లి మిమ్మల్ని ఎంత కొట్టినా తిట్టినా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ అనకూడదు అని చెప్పి చెప్తున్నారండి. నీ యొక్క తల్లి ఎంత నేను కొట్టేసినా తిట్టినా ఏం చేసినా సరే నువ్వు నీ యొక్క తల్లిని తిట్టకూడదు. నీ యొక్క ఆ తర్వాత ఆ సహాబీ అడుగుతున్నారన్న ప్రొఫెసర్ అసలం గారితో, ఏమని, ఓ ప్రవక్త గారు నా యొక్క తల్లి యొక్క హక్కులు ఏమిటి, నా మీద నా తల్లి యొక్క హక్కులు ఏముంది అని చెప్పేసి అడిగితే ప్రొఫెసర్ అసలం గారు ఏం చెప్తున్నారండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో మీ తల్లి నడుస్తూ ఉంటే ఆయన యొక్క మీ తల్లి యొక్క పాదం ఎదురు ఉండాలి, నీ యొక్క పాదం వెనకాల ఉండాలని చెప్పి చెప్పారట.
ఏం చెప్తున్నారు? నీ తల్లి యొక్క పాదము ఎదరు ఉండాలి, నీ పాదం ఎప్పుడు కూడా వెనకే ఉండాలి తప్ప ఒక్కసారైనా సరే ఎదరికి వెళ్ళిందా అల్లా యొక్క అజాబ్ మీ మీదకి వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారండి. ఆ విధంగా భయపెట్టారండి తల్లి గురించి, ఆ విధంగా భయపెట్టారు మనకి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే నేను చెబుతున్నది ఏంటంటే ప్రతీది కూడా తల్లితో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా భార్యతో ఏ విధంగా ఉండాలి, తండ్రితో ఏ విధంగా ఉండాలి, సోదరులతో ఏ విధంగా ఉండాలి, మన యొక్క బంధువులతో ఏ విధంగా ఉండాలి, ప్రతీది కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు తల్లి విషయం అలా ఉంటే అల్లా అల్లా రోజు చేతుకుని మళ్ళీ ఒకసారి శైతాన్ వచ్చేస్తున్నాడు మధ్యలో. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీనా హబీబినా వ మౌలానా ముహమ్మద్ వ బారిక్ వసల్లం. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతీది కూడా మనకు చెప్పి వెళ్ళారు. తల్లితో ఏ విధంగా ఉండాలి, భార్యతో ఏ విధంగా ఉండాలి. నిజంగా భార్య గురించి చూసినట్లయితే ఈరోజు మనము ఏదైనా భార్య ఏదైనా చేసిందనుకోండి వెంటనే మనం తిరిగి రివర్స్లో చెప్పేస్తాం అన్నమాట. అలా భార్యతో కూడా అలా మాట్లాడవద్దని చెప్పేసి ప్రొఫెసర్ అసలం గారు చెప్పడం జరిగిందండి. భార్యను కొట్టకూడదు హదీస్ ప్రకారం అయితే. ఈరోజు ఏం జరుగుతుందండి, కొద్దిగా ఉప్పు ఎక్కువ అయిపోయిందని కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఉప్పు ఎక్కువ అయిపోయింది ఏంటి అని చెప్పేసి కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రొఫెసర్ అసలం గారు ఏం చెప్తున్నారండి, నేను ఉన్నారా లేదన్నా అలాగా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక సహాబీ ఎవరండి, ఒక సహాబీ ప్రొఫెసర్ అసలం గారు ఒక సహాబీ ఏం చేస్తారంటే అండి ప్రొఫెసర్ అసలం గారి కాలంలో ఆ సహాబీ పేరు కూడా హజరత్ అంజషా అనమాట. అంజషా రహమతుల్ రజియల్లాహు తాలాను గారు, హజరతే అంజషా రజియల్లాహు తాలాను గారు ఆ సహాబీ పేరు. ఆయన భార్యను కొట్టేస్తారంటండి, భార్యను ఒకసారి కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఈ విషయం ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుస్తుందండి భార్యను కొట్టారని. కొట్టిన తర్వాత ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం పిలుస్తారు ఆయన్ని, ఎవరిని, హజరత్ అంజషా రజియల్లాహు తాలాను గారిని పిలిచి అడుగుతారు ఏమని, నువ్వు కొట్టేవా అని చెప్పేసి అడిగితే అవును ప్రవక్త గారు ఎప్పుడు కూడా నా మాట వింటలేదు, నా మాట వినకపోతే నేను నాకు కోపం వచ్చేసింది ప్రవక్త గారు, అందుకని నేను కొట్టాను ప్రవక్త గారు అని చెప్పేసి చెప్తారనమాట. చెబితే ఏమంటారని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారు, కాచ్ కే శీషీ కో తోడనా బహాదురి నహి అంటారండి. ఏం చెప్తారు, కాచ్ కే శీషీ అంటే గాజు యొక్క సీసా ఉంది కదా, గాజు సీసాను పగలు కొట్టడం పెద్ద గొప్పతనం అనుకుంటున్నారా మీరు అని చెప్పి చెప్తున్నారండి. ఏం చెప్తున్నా కొడితే, గాజు యొక్క సీసాను పగలు కొట్టి నేను పెద్ద గొప్పవాడిని అని చెప్పేసి అనుకుంటున్నారేమో మీరు, అది మాత్రం పెద్ద గొప్పతనం ఏమీ కాదు. గొప్పవాళ్ళు ఎవరు అంటే ఏదైనా తప్పు చేస్తే సహనం వహించాలి, ఓర్పు ఉండాలి, అదేవిధంగా ఆ తప్పుని క్షమించి వేయాలి. ఒకవేళ క్షమించి వేసినట్లయితే అల్లాహ్ తబారక్ వతాల నీ యొక్క పాపాలను కూడా క్షమించి వేస్తారని చెప్పేసి అల్లాహ్ ఈ ప్రొఫెసర్ అసలం గారు చెప్తున్నారండి. ప్రతీది కూడా చెప్పారండి మనతోటి, భార్యతో ఏ విధంగా ఉండాలి, భర్తతో ఏ విధంగా, అదేవిధంగా భర్తలతోటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. లేడీస్ గురించి ఆడవాళ్ళు ఏ విధంగా భర్తలతో ఉంటున్నారు, స్త్రీల గురించి కూడా మనం ప్రొఫెసర్ అసలం గారు చెప్పారు స్త్రీలు ఏ విధంగా ఉండాలి భర్తలతోటి, మరియు భర్తలు భార్యలతో ఏ విధంగా ఉండాలి చెప్పాను కదండి. భార్యలను చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చిన్న ఏదైనా తప్పు జరిగిపోతే నువ్వు అంతే, నీ బాబు అంతే, నీ అమ్మ అంతే, మొత్తం అందరితో వెళ్ళిపోతారండి. భార్యతో చిన్న తప్పు జరిగితే ఏం చెప్తారండి, నువ్వు అంతే, నీ బాబు కూడా అంతే అని చెప్తారండి. రేపు ఖయామత్ రోజున దానికి కూడా మనం సమాధానం ఇవ్వాలి. ఆలోచించాలి ఒకసారి, దానికి కూడా సమాధానం. మాంగారు వచ్చి అడుగుతాడట ఖయామత్ రోజున, నేను నీ ఇష్టం ప్రకారమే కదా నా యొక్క కూతురిని మీకు అప్పచెప్పాను, ఏమైనా బలవంతంగా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాను అని చెప్పేసి అడుగుతాడట మామగారు. నేను నా యొక్క అమ్మాయిని మీకు ఇచ్చినప్పుడు నా ఇష్ట ప్రకారం ఇచ్చానా మీ ఇష్ట ప్రకారం ఇచ్చానా అడుగుతాడండి. మరి ఆలోచించండి, ఎవరి ఇష్ట ప్రకారం జరిగిందని పెళ్ళి, మన ఇష్ట ప్రకారం మనం పెళ్ళిళ్ళు చేసుకున్నాం. కానీ అయినా కూడా చిన్న తప్పు వచ్చినా ఏం చెప్తామండి, నువ్వు అంతే, నీ బాబు అంతే, మీ మొత్తం ఫ్యామిలీ అంతే అని చెప్పేసి చెప్పేస్తాను పుజుకుమని అని అతను ఒక మాట. ఇవన్నీ కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పి వెళ్ళారు. అదేవిధంగా భార్యలు భర్తలతో ఏ విధంగా ఉండాలి దాని గురించి కూడా ఒక హదీస్ నేను మీకు చెప్తాను. ఈ ప్రతి విషయం కూడా స్త్రీలు కూడా చెప్పాను ఇంట్లో. ఏంటంటే ఖయామత్ రోజున
చెప్పాను కదండి ఫస్ట్లో చెప్పాను ఎంత భయంకరంగా ఉంటుందండి ఖయామత్. ఎంత భయంకరంగా ఉంటుందంటే పాలు పట్టించేటువంటి తల్లి కూడా బిడ్డలను గట్టిగా పడేస్తారటండి భూమి మీద, అంత భయంకరంగా ఉంటుందంటండి. ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు అంటే కడుపుతో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఆ కడుపుని పోగొట్టేసుకుంటారటండి ఖయామత్ రోజున, అంత భయంకరంగా ఉంటుంది. ఎవరు చేసినటువంటి పాపాలు ప్రకారము అంత పసిన అంటే చెమటలో మునిగిపోయి ఉంటారు ఆ విధంగా, అంత భయంకరమైన రోజున మన ఖయామత్ రోజు. ఆ ఖయామత్ రోజున అంటండి అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటే ఒక వెలుగు ఒక నూరు అనేది అలా వచ్చి అలా మాయమైపోద్ది అనమాట. ఒక నూరు ఒక వెలుగు అలా వచ్చి పోద్దంట. పోతే అక్కడ ఉన్నటువంటి జనం అంతా ఆల్రెడీ భయపడిపోయి ఉంటారు అప్పుడు దాకా. ఏమంటారంటే అల్లా వచ్చేసారు అని చెప్పేసి పదని సజదా చేద్దాం అల్లా వచ్చేసారని చెప్పేసి అంటారట. అప్పుడు అల్లా తాలా అంటారు ఆగండి నేనేం రాలేదు ఇంకా నా యొక్క పర్దన ఇప్పలేదు ఇంకా అని చెప్తారంట. ఇదేంటి అల్లా అంత గట్టికి వెలుగు వచ్చింది కదా మీరే అనుకున్నారా అల్లా అని చెప్పేసి చెప్తారంట వీళ్ళు. చెబితే ఏమంటారని అల్లా ఒక స్త్రీ ఇప్పుడు మీ పక్క నుంచి ఒక స్త్రీ స్వర్గంలోకి వెళ్ళింది, ఆ స్త్రీ యొక్క పాదము కింద నుంచి వచ్చినటువంటి నూరు అది అని చెప్తారట. ఒక స్త్రీ అంత మీ పక్క నుంచి వెళితే స్వర్గంలోకి ఇప్పుడు వెళ్ళడం జరిగింది, ఆ స్త్రీ యొక్క పాదము కింద నుంచి వచ్చినటువంటి నూరు అది అని చెప్పేసి అల్లా తాలా చెప్తారట. అప్పుడు అక్కడ ఉన్న జనాలు అందరూ కూడా అడుగుతారు ఓ అల్లా ఆవిడ చేసినటువంటి పుణ్యం ఏమిటి, దేనివల్ల ఇది అని చెప్పేసి అడుగుతారట. ఒక స్త్రీ ఏ పుణ్యం పని చేసిందని ఈరోజు అంత నూరు ఆ స్త్రీ యొక్క పాదం కింద నుంచి వచ్చింది అల్లా అని చెప్పేసి అడుగుతారట. అడిగితే అల్లా తబారక్ తాలా ఏం చెప్తారండి, ఆ స్త్రీ చేసింది ఏమిటంటే అండి, ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండి ఆ స్త్రీ యొక్క భార్య ఆ స్త్రీ యొక్క భర్త బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ భర్తని చూసి ఒక చిరునవ్వు నవ్వేది అని చెప్పి చెప్తున్నారటండి. ఎప్పుడైనా సరే భర్త ఇంట్లోకి వస్తే ఆ భర్త యొక్క ముఖాన్ని ఫేస్ని చూసి ఒక చిరునవ్వు నవ్వేది, ఇది అది ఒకటే పని అన్నమాట. ఆ ఒక్క పని అండి. ఏమని ఎప్పుడైనా బయట నుంచి అలసిపోయి వస్తేనా ఎలా వచ్చినా సరే ఇంట్లోకి వచ్చినప్పుడు భర్తను చూసి ఒక చిరునవ్వు నవ్వింది, దానివల్ల ఆ చిరునవ్వుని అన్నీ కూడా మనం పోసేసి పక్కన పెడితే ఈరోజు అది పెద్ద నూరులా తయారైపోయిందని చూసి అల్లాహ్ తాలా చెప్తారటండి. ఎంత గొప్ప విషయం అండి. ఇవన్నీ కూడా ఎవరి కోసం చెప్తున్నారండి, అల్లాహ్ తబారక్ వ తాలా మరియు ప్రొఫెసర్ అసలు మన కోసం అన్నమాట. మనం ఏ విధంగా ఎవరితో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు స్త్రీల గురించి ఇంకో మాట చెప్పారు. ఏమని ఔరత్ నా శుక్రీ వతి అని చెప్పేసి అన్నారండి. నా శుక్రీ ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఏముందని చెప్పేసి చెప్తారనమాట. నా శుక్రీ అంటారు కదా అల్లాహ్ తబారక్ వ తాలాకు ఏమున్నా కూడా ప్రతిదానికి కృతజ్ఞతలు తెలపాలి. అల్లాహ్ తబారక్ వ తాలా ప్రసాదించింది ప్రతి దాని గురించి కూడా అల్లాహ్ తబారక్ తాలాకి కృతజ్ఞతలు తెలపాలి. అదే కాకుండా ఏం చేస్తారండి, ఒక స్త్రీ ఏం చేస్తుందంటండి అల్లాహ్ తబార ఈ హదీసులో ఉన్న విషయం ఏంటి, ఒక స్త్రీ అంటండి ఆ స్త్రీని ఎంత బాగా చూసుకున్నా పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మనం ఎంత బాగా చూసుకున్నా సరే ఎన్నో సంవత్సరాల దాకా ఎంత బాగా చూసుకున్నా చిన్న ఒక పొరపాటు జరిగిందనుకోండి, ఇదిగో నేను పెళ్లి చేసి వచ్చాను కదా ఈ ఇంట్లోకి ఎప్పుడు కూడా నాకు సుఖం లేదు అని చెప్తుందటండి. ఒక స్త్రీ ఏం చెప్తాడండి, ఏ విధంగా దాన్ని అది సుఖపెట్టినా ఆ స్త్రీని ఏమంటుందండి, ఆ స్త్రీ నేను మీ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు అన్ని కష్టాలే అని చెప్పి చెప్తాడటండి. అదే నా శుక్రి అనమాట. ఇది నేను చెప్పడం కదా హదీసులు ఉన్న విషయం, అది కూడా ప్రొఫెసర్ అసలు గారు చెప్తున్నారు ఆ విషయం ఏంటని. ఈ ప్రతి స్త్రీ కూడా అలా ఉంటారు. అయినా కూడా మనం ఏం చేయాలండి, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పానండి, పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఎంత సుఖంగా చూసుకున్నా ఎంత బాగా చూసుకున్నా చిన్న కష్టం వస్తే చాలండి, ఇదిగో మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అన్ని కష్టాలే. కానీ నిజంగా చూస్తే ఆ స్త్రీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక 50 కేజీలు వెయిట్ ఉంటే ఇప్పుడు 80 కేజీలు 100 కేజీలు అయిపోయి ఉంటుంది. ఇప్పటికి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 50 కేజీలు ఉంటుంది బరువు. కొన్ని సంవత్సరాలకు ఏమవుతుంది 60 కేజీలు 70 కేజీలు 100 కేజీలు అయిపోయినా కూడా నా శుక్రి అనమాట. దేని గురించి అండి, అంతే అది అల్లాహ్ తబారక్ తాలా ఒక ఆడవాళ్ళు పెట్టేశారు అంతే. దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఇవన్నీ కూడా అల్లాహ్ తబారక్ తాలాకి మనము క్షమించాలన్నమాట. అల్లాహ్ గురించి క్షమించాలి ప్రతిదీ కూడా. మరియు దేన్ని కూడా ఏ హదీస్ని కూడా తిరస్కరించకూడదు ఎవరు కూడా. ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా ఇది
ఒప్పుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఒక మాట ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేసారు, ఒక హదీస్ ఉంది అంటే అది ఉంది అని చెప్పేసి ఒప్పుకోవాలి. అంతేగాని ఇది ఇలాగా అది అలాగా అని చెప్పేసి మనం ఎక్కువసేపు దాని గురించి ప్రశ్న వేయకూడదు. ప్రతిది కూడా ఒక హదీస్ గురించి చెబుతూ ఉంటే మనం దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అండి, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఇద్దరు వ్యక్తులు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వస్తారటండి. ఇద్దరు వ్యక్తులు వస్తారు, ఒక వ్యక్తి ముసల్మాన్, ఇంకో వ్యక్తి యహూది యూదుడు. ఒక యూదుడు, ఒక యహూది, మరియు ఒక ముసల్మాన్. ఆ ముసల్మాన్ ఎవరటండి? మునాఫిక్ అంట. ఆ ముసల్మాన్ వస్తాడు కదా, ఆ ముసల్మాన్ మునాఫిక్. మునాఫిక్ ఎవరు అంటే పైకి చూపించడం కోసం మాత్రం, ఇదిగో నేను ముసల్మాన్ని, మీతో ఉంటాడు, మనందరితో కలిసి ఉంటాడు, నేను ముసల్మాన్, మీలాగే నేను కూడా ముసల్మానే అంటాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటాడండి, ఇదిగో నేను వాళ్ళు ఏముందో చూసుకోవడం కోసమే వెళ్ళాను, నేను మాత్రం హిందూనే అని చెప్పి చెప్తాడండి, లేదా నేను మీ మతస్థుడినే అని చెప్తాడనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మనలాగా యాక్టింగ్ చేస్తారు, బయటికి వెళ్ళినప్పుడేమో బయటకు వాళ్ళగా యాక్టింగ్ చేస్తారు. అలాంటి వాళ్ళు మునాఫిక్ అనమాట. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఇద్దరు వస్తారని, ఎవరు? ఒక మునాఫికు మరియు ఒక యహూది అనమాట. వచ్చి ఒక ప్రశ్న వేస్తారండి, ఒక భూమి గురించి మాట్లాడతారనమాట. ఇద్దరు ఒక తగాదా అనమాట, ఒక భూమి గురించి మాట్లాడతారు. ఆ భూమి ఎవరిది అంటే, ఈ ముసల్మానేమో నాది అంటాడండి, యహూదేమో నాది అంటాడు, ఈ మునాఫికమో నాది అంటాడు, ఆ యహూదికమో నాది అంటాడు. అయితే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఆ కేసు వస్తుందండి. అయితే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం అంతా కూడా పరిశీలించి, మొత్తం అంతా చూసిన తర్వాత ఏమంటారంటే, ఈ భూమి ముసల్మాన్ది కాదు, యహూదీది అని చెప్పేస్తారట. మొత్తం అంతా కూడా పరిశీలించి దానికి న్యాయం చెప్తారు, ఇది ఒక ముసల్మాన్ది కాదు, ఇది యహూదీది ఈ భూమి అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అక్కడ తీర్పు ఇచ్చేస్తారండి. బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత అది ఏమంటాడండి, ఆ ముసల్మాన్ ఏమంటాడు, ఇదిగో ఆ భూమి మాత్రం నాదే, నేను ఒప్పుకోను, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, మీ ప్రవక్త గారికి చెప్పారు కదా అంటే, ఆయన నేను ఒప్పుకోను, ఒక పని చేయండి, ప్రవక్త గారు కాదు కానీ హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం తీర్పిస్తారు అదే అని చెప్పేసి అంటాడంటాడు. ఎవడో ఆ ముసల్మానుడు అలా అంటాడు. అంటే సరే అలాగే వెళ్దాం పదా అని చెప్పేసి కలిసి వెళ్తారండి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరో హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆయన కూడా ఏమంటారండి, ఈ భూమి ముసల్మాన్ది కాదు, యహూదీదే, ఆడకే ఇచ్చేయని చెప్పి చెప్తానమాట. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, ఇదిగో అబూబకర్ గారి యొక్క తీర్పు కూడా నాకు నచ్చలేదు అంటాడటండి. ఆ తర్వాత ఏమంటారండి, అయితే ఏం చేద్దాం ఇప్పుడు అంటాడండి ఆ యహూది. ఏం లేదు, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు అనుకున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం అంటాడటండి. ఉమర్ రజియల్లాహు అన్హు దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఏం తీర్పిస్తే అదే అంటాడంట. అయితే పదా అని చెప్పేసి వెళ్తారండి ఇద్దరు. వెళ్ళిన తర్వాత మొత్తం స్టోరీ ఎంత చెప్తారు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారికి. ఏమని, ఇలాగా మాకు ఒక తగాదా ఉంది కదా, ఈ భూమి తగాదా, దీని గురించి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఈయన తీర్పిచ్చారు నాకు నచ్చలేదు, మళ్ళీ అబూబకర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయన తీర్పిచ్చారు నాకు నచ్చలేదు, ఇప్పుడు మీరు తీర్పు ఇవ్వండి ఉమర్ గారు అని చెప్పేసి చెప్తారనమాట. ఆయన గురించి ఇందాక చెప్పాను కదండి, ఆయన ఎలాంటి వాడి డాన్ అనమాట. నిజమైన డాన్ అంటే అలా ఉండాలి. ఈరోజు మనం ఏదో చేసి చూసి పెద్ద డాన్ నేనే నా అంత లేనోడు ఎవరు లేడని చెప్పేసి మనం అనుకుంటాం. నిజంగా పవర్ అంటే అలా ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి, డబ్బులు ఒక లక్ష రూపాయలు 2 లక్షలు కొద్దిగా డబ్బులు ఉంటే చాలు, నా అంత ఈ బాబాయ్ నేనే పెద్దరా అని చెప్పేసి అంటాడు. లేదా కుర్సీ పదవి ఉంటే చాలు. నిన్న దాకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ వచ్చేసింది, ఆయన దిక్కుమొక్కు లేకుండా పోయిన చూసారా, వెంటనే ఒక్క నిమిషంలో ఎప్పుడైతే ఓట్లు లెక్కిపోయిందో వెంటనే తేలిపోయింది. ఏమని, దిగిపోవాల్సిందే కుర్చీ. ఆ దిగిన తర్వాత ఆయన ఏ పేపర్లో చూసినా ఆయన ఫోటో కనపడదు, ఆయన పేరు కూడా కనపడదు. ఎవరిది, చంద్రబాబు నాయుడు గారు. ఎటు చూసినా వైఎస్ఆర్ అని ఉంటుందండి. అదే పదవి అనమాట. పదవిని చూసి మన పవర్ని పెంచుకోకూడదండి. మన పవర్ ఇది విశ్వాసం యొక్క పవర్ ఉండాలని మన మనకి. ఎలా ఉండాలంటే, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఒకలాగా ఉండాలి తప్ప, ఆ కుర్చీని చూసి లేదా డబ్బుల్ని చూసి డాన్ అంటే అది పెద్ద పనే ఉంది, అందులో పెద్ద విశేషం ఉందని చెప్పండి, అందులో పెద్ద గొప్పతనం ఉండి. నిన్నటి దాకా ఒక ఆయన ఉన్నారు, ఈరోజు ఒకడు వచ్చాడు, మళ్ళీ రేపు 5 సంవత్సరాల తర్వాత ఈయన ఉంటాడో పోతాడో ఎవరికి తెలియదు. గ్యారంటీ ఏమైనా ఉందండి? ఎవరూ గ్యారంటీ చెప్పలేరు దేన్ని కూడా. కానీ పవర్ అంటే ఎలా ఉండాలండి, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హులా ఉండాలి. అయితే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఏంటది ఆ వ్యక్తి వచ్చి అడుగుతారనమాట, ఆయనకి ఆల్రెడీ చెప్పిన వెంటనే ఒక్కసారి నువ్వు ఇక్కడ కూర్చో, నేను లోపలికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్తారండి. ఎవరు, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు, నువ్వు ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి వెళ్తారంట.
లోపలికి వెళ్ళి పెద్ద కడగం తలవారు తీసుకొస్తాడు. దెబ్బకు ఒకటే దెబ్బ అనమాట, తలకాయ గుడిపో పడిపోద్ది. ఒకటే దెబ్బ అండి ఆ ముసల్మాన్ది, ఒక దెబ్బకు తలకాయ గుడిపో పడిపోద్ది. ఆడు తర్వాత వెంటనే కంగారు వచ్చేదన్నమాట జనంలో, కంగారు పడిపోతారు, అందరు కూడా ఉనుకుతూ వస్తారంట, ఇదేంటి ఉమర్ గారు ఏం చేశారు మీరు అని చెప్పేసి. ప్రవక్త గారు తీర్పిస్తే ఈడికి నచ్చలేదంట అని చెప్తారండి. ఒకటే మాట ఇంకా, ప్రవక్త గారు తీర్పిచ్చారంటే అది నచ్చాల్సిందే ఎవరికైనా సరే అని చెప్పి చెప్తే ఒకటే మాట అని చెప్పి చెప్తారనమాట. వెంటనే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విషయం తెలుస్తుందండి. ఆయన కూడా కంగారు కంగారు వస్తారు, ఇదేంటి ఉమర్ ఏం చేశావు నువ్వు ఏం చేశావు అని చెప్పి ఆయన కూడా కంగారు పడిపోతారనమాట. అవును ఆయన గట్టిగా చెప్తారండి అక్కడ సమాధానం, అవును ప్రవక్త గారు మీరు ఒక తీర్పు ఇచ్చేసారంటే ఖచ్చితంగా అది నచ్చాల్సిందే ఎవరికైనా సరే, అది నచ్చలేదంటే నేను మాత్రం ఒప్పుకోను అని చెప్తాడనమాట. అదే నేను మాత్రం ఒప్పుకోను అంటాడండి. ఆ తర్వాత వెంటనే అల్లాహ్ తబారక్ వతాల ఒక ఆయత ఖురాన్ యొక్క ఆయతను నాజిల్ చేస్తాడండి. ఆ ఆయత యొక్క తర్వాత మా 5వ పారాలో ఉంది ఆయత. ఏం చెప్తున్నాడు అల్లాహ్ తాలా మీకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆయత యొక్క తర్జమా చెప్తున్నాడు ఏమని, ఎవరైనా సరే మోమిన్ అనేవాడు ఎవడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పాలంటే దాన్ని చెప్పారండి ఒక మాట, ఖచ్చితంగా ఆ మాటని ఒప్పుకోవాలి, అలాంటి వాడే మోమిన్ అని చెప్పారనమాట. అలాంటి వాడే ముసల్మాన్. ఒక ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పేశారు అంటే ఖచ్చితంగా అది హదీసులని నమ్మాలి, అంతేకాని ఏదో చెప్పారులే కదా అని చెప్పేసి మనం ఊరుకుంటే ముసల్మాన్ కాదు, మనం కూడా మునాఫికుల్లో కలిసిపోతాం అలా చెప్పినట్లయితే. ఇందాక చెప్పాను కదండి మన ఇక్కడ ఉన్నప్పుడేమో ఒకలా మాట్లాడతాడు, బయటికి వెళ్ళినప్పుడు ఒకలా అంటే మన పరిస్థితి అలాగే ఉంది నిజంగా చూసినట్లయితే. ఈరోజు అయితే ఇప్పుడు దాకా చెప్పాను కదా ఏం చెప్తున్నామండి, మనము ఏ విధంగా ఉండాలి అంటే ప్రతిదీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పడం జరిగింది. ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, అదేవిధంగా ప్రతీది కూడా కనీసం చివరికి భోజనం చేయాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఏ విధంగా వెళ్ళాలి, భోజనం ఏ విధంగా చేయాలి, ప్రతీది కూడా నేర్పారని ప్రతి దాని మీద కూడా మనము రావాలి. అయితే సోదరులారా మనము ఫస్ట్లో ఉన్నాం. ఫస్ట్లో ఏం చెప్పానండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క ముఖాన్ని చూసి ఖయామత్ రోజు ఏం చేయాలని దరూద్ షరీఫ్ అనేది పఠించాలి. ఎవరు పఠిస్తారు ఎవరు పఠించరు అదనమాట. ఆయన యొక్క రోబ్, ఆయన యొక్క దబదబ, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గొప్ప ప్రవక్త. ఆయన్ని చూసి ఇహలోకంలోనే ఎలాంటి వాళ్ళు ఇప్పుడు గురించి మనం చర్చించుకున్నాం, ఇప్పుడు అంత భయంకరంగా ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని చూసి మనము అల్లిపోతాం భయపడిపోతాం కదా, మరి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి మనము దరూద్ షరీఫ్ అనేది పఠించగలమా అని చెప్పేసి ప్రశ్న అనమాట. అయితే దాని గురించి అజ్మీర్లో ఉన్నటువంటి దర్గా ఉంది కదండి అజ్మీర్లో, ఖాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లా అలై గారు చాలా పెద్ద వలి అనమాట, అల్లాహ్ యొక్క గొప్ప వలి అని. ఎవరు అజ్మీర్లో ఉంది కదండి దర్గా, ఖాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లా అలై గారి గురించి చెప్తున్నాను. ఆయన కళ్ళలో చూస్తున్నారంట, కళ్ళలో ఒక ఖాబ్, ఒక కళ్ళలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూస్తున్నారు. చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడుగుతున్నారు, ప్రవక్త గారు ఖయామత్ రోజున మనలాగే అనమాట ఆయన ఏం చెప్తున్నారు, నేను ఒక హదీస్ని చూశాను అది అందులో వచ్చింది ఏంటంటే ఖయామత్ రోజున ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముఖాన్ని చూసి ఒక్కసారి సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక దరూద్ షరీఫ్ పఠించినట్లయితే ఆ వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఉంది కదా, ఎవరు మిమ్మల్ని చూసి దరూద్ షరీఫ్ పఠిస్తారు ప్రవక్త గారు అని చెప్పేసి ఆయన అడిగారట. కళ్ళు అడుగుతున్నారు ఎవరు, హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లా అలై గారు అజ్మీర్ ఉంది కదండి ఆయన అనమాట. ఆయన అడిగితే ఆయన గొప్ప వలి అని, అల్లాహ్ యొక్క చాలా గొప్ప వలి. ఆయన గురించి మళ్ళీ ఎప్పుడైనా చెప్పినప్పుడు మీకు బత్తు పూర్తి స్టోరీని చాలా చెప్తాను ఆయన గురించి, చాలా పెద్ద వలి అనమాట. ఆయన యొక్క ఖాబ్ అంటే చాలా నిజమైన ఖాబ్ అనమాట, నిజమైన కళ అది. ఆ కళలో చెప్తున్నారండి, చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి సమాధానం చెప్తున్నారంట, ఏమని, ఓ మొయినుద్దీన్ నేను మీకు చెప్తాను ఎవరు ఎవరైతే నా యొక్క ఈ దరూద్ షరీఫ్ ఎవరు అనేది పఠిస్తారు ఖయామత్ రోజున ఎవరు అంటే, ఒకటి మూడు విషయాలు చెప్తానని చెప్పి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఎవరైతే నమాజ్ చదువుతూ ఉంటారో, మూడు చెప్తున్నారండి, ఎవరైతే ఎల్లప్పుడూ 5 పూటలు నమాజ్ ఖచ్చితంగా ఒక్కరోజు కూడా వదలకుండా ఖజా చేయకుండా నమాజ్ చదువుతూ ఉంటారు ఎక్కువగా, అలాంటి వ్యక్తి అని చెప్తున్నారండి. అదేవిధంగా రెండోది ఖురాన్ పఠించే వ్యక్తి అండి, ఎవరైతే నమాజ్ చదువుతారో మరియు ఖురాన్ చదువుతారో. మరియు మూడో వ్యక్తి ఎవరండి,
మూడో విషయం ఏంటంటే ఎవరికైతే ఈ సున్నత్ అనేది ఎవరికైతే ఉంటుందో అలాంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారట. ఎవరికైతే ఈ గెడ్డం ఉంటుందో అలాంటి వ్యక్తి, మరియు ఖురాన్ షరీఫ్ పఠిస్తారు కదండి అలాంటి వ్యక్తి, మరియు నమాజ్ చదువుతారు అలాంటి వ్యక్తి అనమాట. అయితే ఈ మూడిట్లో కూడా మనం వీక్ అనమాట. ఈ మూడు విషయాల్లో కూడా మనము బాగా వీక్ అనమాట. నమాజ్ విషయంలో చూసినట్లయితే రమజాన్ నెలలో వచ్చిన తర్వాత కూడా మనం రాలపోతున్నాం నమాజ్కి. అయితే ఒక్క సంకల్పం అనేది ప్రతి ఒక్కరు చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అయితే అల్లాహ్ దేవల్ల ఉత్తు రోజుల్లో కన్నా మనం రంజాన్ నెలలో కొద్దిగా బాగానే వస్తున్నాం కాబట్టి అల్లాహ్తో దువా చేయరేమని, ఓ అల్లాహ్ ఇప్పుడు దాకా మనం 29 రోజులు ఏ విధంగా అయితే 28 రోజులు 29 రోజులు నమాజ్ పంపించావో అదే విధంగా పూర్తి సంవత్సరం ఇంకా అదే విధంగా వచ్చేలా ప్రసాదించని చెప్పేసి అల్లాహ్ తాలా దువా చేయాలి. అదేవిధంగా వచ్చే ప్రయత్నం కూడా చేయాలని, కేవలం దువా చేయడం కాదు వచ్చే ప్రయత్నం కూడా చేయాలి. రెండోది ఖురాన్ షరీఫ్ పఠించాలి. ముందు నమాజ్కి ఎవరెవరు వస్తారని ఒకసారి చేతులు ఎత్తండి ప్రతి ఒక్కరు కూడా. ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే నమాజ్ చదివామో అదే విధంగా రంజాన్ అయిపోయిన తర్వాత కూడా నమాజ్ చదువుతామని చెప్పేసి పక్కా సంకల్పం చేసుకోవాలి మనం. ఏ విధంగా అయితే మనము రంజాన్ నెల ఎంతో చక్కగా మసీదుకి వచ్చామో అదే విధంగా రంజాన్ అయిపోయిన తర్వాత కూడా మనము ఇదే విధంగా వస్తామని పక్కా సంకల్పం చేసుకోవాలండి. రెండోది ఏంటంటే ఖురాన్ పఠనం. ఖురాన్ షరీఫ్ని చూడాలంటేనే మనకు ఖాళీ లేదు ఈరోజు, అలా అయిపోయింది మన పరిస్థితి. నిజంగా చూడాలంటే అలా వెళ్తా ఎన్ని రన్లు కొట్టారని అని చెప్పేసి అడుగుతాం తప్ప, ఇదిగో పాకిస్తాన్ ఎన్ని రన్లు అయిందని చెప్పేసి అడుగుతున్నా తప్పండి, ఖురాన్ చదవాలన్నా మనకి ఖాళీ లేదు. అదేవిధంగా ఖురాన్ షరీఫ్ అనేది చదవడం కాదండి, ఖురాన్ షరీఫ్ని ప్రేమతో చూసినా కూడా అల్లాహ్ తబారక్ వతాల మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడంటండి. ఖురాన్ షరీఫ్ని అలా తాకినా అల్లాహ్ తబారక్ వతాల పుణ్యాన్ని ప్రసాదిస్తాడంటండి. ఖురాన్ షరీఫ్ పట్టుకుని ఒక ముద్దు పెట్టుకున్నా కూడా అల్లాహ్ తబారక్ వతాల మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడండి. మనకి అస్సలు ఖాళీ లేదు, పొద్దున్నే ఏదైనా పనులకు వెళ్ళాలంటే అన్నీ అడుగుతాం, ఇంట్లో ఏమి ఉన్నాయి అని అడుగుతాం, ఉల్లిపాయ ఉందా లేదా, వంకాయ ఉందా లేదా అని అన్నీ అడుగుతాం తప్ప ఏమేమి తెచ్చుకోమంటా అని చెప్పేసి అన్నీ అడుగుతాం. కానీ ఖురాన్ షరీఫ్ గురించి మనకు అసలు జ్ఞాపకం ఉండదండి. ఖురాన్ షరీఫ్ అసలు చదవాలి ఒక్కసారి, కనీసం బయటికి వెళ్తున్నారు కదా ఒకసారి ఖురాన్ షరీఫ్ చూసి వెళ్దాం లేదా తాకి వెళ్దాం అనే ఆలోచన కూడా లేదు. చదవడం దూరం, చాలా దూరం అనమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ షరీఫ్ని కూడా పఠించాలనే సంకల్పం చేసుకోవాలి. కనీసం ఎక్కువ వద్దండి, కేవలం 10 నిమిషాలు. 10 నిమిషాలు పెద్ద గొప్ప ఉందని ఆలోచించండి. ఎక్కడ మార్కెట్లో కలిసి వాళ్ళ నుంచుని అలా సొల్లు కబుర్లు చెప్పినా 10 నిమిషాలు అయిపోద్దండి. 10 నిమిషాలు కనీసం, ఎక్కువ వద్దు. ఫస్ట్ స్టార్ట్ చేసేది 10 నిమిషాలతో స్టార్ట్ చేద్దాం ఇన్షాల్లా. ప్రతి ఒక్కరు చెప్పండి ఇన్షాల్లా. రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా కనీసం అంటే కనీసం 10 నిమిషాలు లేదా 5 నిమిషాలైనా తీయండి. మీకు 10 నిమిషాలు లేదంటే కనీసం తీయండి. తీసి మనకు అరబ్బీ రాకపోతే తెలుగులోనే ఉంది, తెలుగులోనే చదవండి, మనకు వచ్చిందే చదవండి. లేదా మసీద్ గురువు గారు ఉన్నారు, ఆయన్ని పట్టుకుని అరబ్బీలో నేర్చుకుంటే చాలా గొప్ప విషయం అండి. అరబీలో ఖురాన్ షరీఫ్ అరబీలో వచ్చింది కాబట్టి అరబీలో చదివితే చాలా గొప్ప విషయం అనమాట. అరబీలో చదివితే ఇంకా ఎక్కువ పుణ్యాలండి. అరబీలో చదివితే ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాలు అంటండి, ఒక్క అక్షరానికి 10 పుణ్యాలు అనమాట. అలాంటిది మనము కనీసం అంటే ప్రతిరోజు కూడా సంకల్పం చేసుకోవాలి. ప్రతిరోజు రోజుకి కనీసం 10 నిమిషాలైనా ఖురాన్ షరీఫ్ చదివే ప్రయత్నం చేయాలి. మూడోది ఏం చెప్తున్నారండి, ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారి యొక్క గెడ్డం అనమాట, చెహరా. ఇది చాలా కష్టమైన పని అండి, ఇది చాలా కష్టమైన పని. ఇంకా మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదని కొంతమంది ఉన్నారు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు. కానీ నిజంగా ఆలోచించండి, పెళ్ళి గురించి మనం దీన్ని వదిలేస్తే మనం కూడా మునాఫికుల్లో కలుస్తాం అనమాట అండి. ఇందాక చెప్పాను కదండి, ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదండి, నాకు ఇలా గెడ్డ ఉండి ఇచ్చారు, పిల్లని ఇస్తారు ఎందుకు, మీరు కరెక్ట్గా ఉండండి ఎందుకు ఇవ్వరు, ఖచ్చితంగా ఇస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. మీరు అలా అనుకుంటున్నారు పిల్లని ఇవ్వరమని చెప్పేసి మీరు అనుకుంటున్నారు తప్ప, ఇప్పటికీ కూడా చాలామంది నేను చూశాను గెడ్డ ఉన్న వాళ్ళు, ఎక్కువగా మసీదుకి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పేసి చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అలాంటి వాళ్ళు దొరకట్లేదని ఏడుస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు దొరికితే బాగున్నాం, అల్లా యొక్క ఎక్కువ ఆరాధనలో ఉండి అల్లా యొక్క జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళు కావాలని చెప్పి ఇప్పటికీ ఉన్నారు. తర్వాత ఏంటంటే, తర్వాత విషయం, మన యొక్క సంకల్పం ఏమి ఉండాలంటే ఏమి జరిగినా అల్లాహతోనే అవుతుంది. గెడ్డం పెట్టుకుంటేనే పిల్లనిస్తారు,
గడ్డం పెట్టుకోకపోతే ఇస్తారో లేదని గడ్డం పెట్టుకుంటే ఎవరు అనే సంకల్పం మనం పెట్టుకోకూడదు. ముందుగా 5 తాహరాత్రులు బయాన్ చేసిన ప్రతి దాంట్లో కూడా నేను చెప్పింది అదే. ఏంటంటే అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉండాలి ముందు. మన యొక్క విశ్వాసం అనేది మనం తప్పిపోతున్నామండి. మన యొక్క విశ్వాసం అనేది మరి ఎంత ఏ విధంగా చెప్పినా మనం దారి తప్పిపోతున్నాం అనమాట. నేను చెప్పేది ఏంటంటే మనం ముందు విశ్వాసాన్ని గట్టిపరుచుకోవాలన్నమాట. పిల్లనిచ్చేది ఎవరో ఆ అల్లా పంపిస్తాడు. ఆ అల్లా అనేది పంపిస్తాడనమాట. దాని గురించి మనం ఏం చేయాలని పూర్తి సంకల్పం చేసుకొని పోని ఇప్పుడు సంకల్పం ఏం చేసుకోవాలంటే కనీసం ఈ రంజాన్ గురించి నేను వదిలేసాను ఈ గడ్డం. ఇప్పుడు దాకా ఏం చేసామండి, రంజాన్ గురించి పండగ ఎప్పుడు వస్తుందా తీసేద్దామని చెప్పేసి సంకల్పంతో ఉన్నాం మనం. చాలామంది పండగ ఏ రోజు వస్తుంది తీసేద్దామనే సంకల్పంతో ఉన్నానమాట. ఆ సంకల్పాన్ని మార్చేయించాలి అంతే. నేను చెప్పేది ఏంటంటే ఎలాగో వదిలేసాను కదా ఈ రోజుతో నేను వదిలేసాను, అల్లాహ్ మీద ప్రేమ ఉండి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమ ఉండి నేను వదిలేసాను అని చెప్పేసి వదిలేసినట్లయితే గడ్డాన్ని ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చేయండి ఇన్షా అల్లా అని చెప్పండి. మళ్ళీ చేతులు ఎత్తండి ఇన్షా అల్లా, ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరు వదలాలి ఇన్షా అల్లా. ఎందుకంటే నేను చెప్పాను కదా పూర్తి భయాన్ యొక్క నిచోడు ఇదే. ప్రతి ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి, ఎందుకంటే ఖయామత్ రోజున చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోజు మనం బాధపడతాం, అక్కడ బాధపడతాం అనమాట. మనకి చాలా బాగా చెప్పారు గురువు గారు కానీ మనం వినలేదు అని చెప్పేసి అక్కడ బాధపడినా సుఖం లేదండి. అదే జరుగుతుందండి. ఏమొద్దంటే గడ్డం అనేది వదిలేసిన తర్వాత మనకి ఆలోచన వస్తుందండి, ఇన్ని రోజుల నుంచి ఎందుకు వదలలేదు అని చెప్పేసి ఆలోచిస్తామండి ఆ తర్వాత. అందుకని సోదరులారని చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే నమాజ్ చదివామో రంజాన్ తర్వాత కూడా అదే విధంగా నమాజ్ చదువుతామని పక్కా సంకల్పం చేసుకోండి. అదేవిధంగా ఖురాన్ పఠనం కనీసం అంటే కనీసం 10 నిమిషాలు, 3వది కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ఇన్షాల్లా సంకల్పం చేసుకోండి. అల్లాహ్ తబారక్ వతాల పూర్తి చేస్తారు. ప్రతిదానికి కూడా అల్లాహ్ తబారక్ వతాల ఉన్నాడని ఒక ఆలోచన ఉండి ప్రతిదాన్ని కూడా గట్టి సంకల్పం చేసుకుని అల్లాహ్ తబారక్ వతాల మనందరికీ కూడా చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వతాల మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దరూద్ షరీఫ్ చదువుకొని చాలా. اللهم صل على سيدنا شفيعنا حبيبنا ومولانا محمد مبارك وسلم نحمده ونصلي على رسوله. السلام عليكم ورحمة الله وبركاته. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేస్తారంటే ఆగని నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసింది కదండి, ఈ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా ఇలా ప్రెస్ చేయండి. అంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సదఖల్లాహుల్ అజీమ్.